ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं आप्यायन्तु ममाङ्गानि वा प्राणश्चक्षुश्रोत्रमथो कलमिन्द्रियाणि च सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्मविराकुर्याम् निराकरोत् निराकरणमस्त्वनिराकरणं येऽस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्तेन सन्तु केन ये ॐ शान्तिश्शान्तिश्शान्तिः त्रयो धर्मस्कन्धाः स्वधर्मानिक आधारस्तम्भं मूडु अनेक प्रारम्भं चेशान् यज्ञोध्ययनं दानमिति प्रथमः అది గృహస్థాశ్రమ ధర్మాలు. అది మొదటి స్తంభం. మొదటిదంటే వరుసలో మొదటిది కాదు, ఒక స్తంభం. మొదటి స్తంభం అని కాదు, ఒక స్తంభం. మొదటిది బ్రహ్మచర్యం కదా. తప ఏవ ద్వితీయ, అది వానప్రస్థాశ్రమము. ఉపాసక సన్యాసులు కూడా దాంట్లోనే ఇంక్లూడెడ్. సన్యాసుల్ని శంకర భగవత్పాదులు రెండు రకాలుగా విభాగం చేశారు. ఈ విషయం చాలామంది గమనించరు. ఒకటే ఆశ్రమ ధర్మ మాత్ర సంస్థ, రెండు బ్రహ్మ సంస్థ. ఆశ్రమ ధర్మాలను మాత్రమే పాటిస్తూ వాటికి మాత్రమే కట్టుబడి ఉన్నవారు. ఆశ్రమ ధర్మాలంటే ఉంటాయి కదా, సన్యాసాశ్రమ ధర్మాలు లోపల ఉంటాయి, వాటికి మాత్రమే కట్టుబడి ఉన్నవారు. ఆ బ్రహ్మనిష్ట ఇత్యాదులు కుదరం. ఎందుకంటే మీరేమో ఈశ్వరుణ్ణి ద్వైత బుద్ధితో పూజిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మనిష్ట ఎక్కడ కుదురుతుంది? పొద్దున్న ద్వైత బుద్ధితోటి పూజను, మధ్యాహ్నం బ్రహ్మనిష్ట, మళ్ళీ సాయంకాలం ద్వైత బుద్ధితో పూజ, మళ్ళీ భోజనం అయిన తర్వాత బ్రహ్మనిష్ట, అలా ఎలా కుదురుతుంది? అలాంటి దాన్ని సముచ్చయం అంటారు. అటువంటి సముచ్చయాన్ని శాస్త్రం అంగీకరించాలి. ఇంట్లో చిత్రం ఏంటంటే అంటే మరి ఇలాంటివి విమర్శ లేకుండా అన్నిటికీ గురు వసన్న అన్నట్టుగా తలకే ఊపుతుంటే మనం ఎంత కొలిగితే ఉండదు. సముచ్చయం చేసిన ఆయన రామానుజాచార్యులు బలంగా సముచ్చయాన్ని ప్రతిపాదించారు. శంకర భగవత్పాదులు సముచ్చయాన్ని చాలా గట్టిగా ఖండించారు. ఎందుకంటే ఆయన అద్వైతాన్ని ప్రతిపాదిస్తారు, ఇలాగే రామానుజులు ద్వైత ప్రతిపాదకు. కాబట్టి ఆయన సముచ్చయాన్ని బాగా బ్రహ్మనిష్ట అనే దాన్ని అంగీకరించకుండగా సముచ్చయాన్ని, కర్మజ్ఞాన సముచ్చయాన్ని ప్రతిపాదించారు. వారి దృష్టిలో జ్ఞానం అంటే ఉపాసనయే జ్ఞానం, ఇంకా వేరే జ్ఞానం అంటే ఏమి ఉండదు. ఆత్మజ్ఞానం అనేది ఏమీ లేదు. ఆత్మ పరిచ్ఛిన్నము, అది ఆత్మ దాస కింకర ఇత్యాది ఆత్మ, దాంట్లో తెలుసుకోవాల్సిందే ఉంటుంది. అంత మటుకు తెలుసుకుంటే చాలు, నేను దాసుడను కింకరుడను అని తెలుసుకుని ఈశ్వరుని యొక్క అనంత గుణములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని గుణములను చేపట్టి మీరు ఉపాసన చేసుకోవాలి తప్ప నా గురించి నేను తెలుసుకోవాల్సింది ఏముంటుంది, ఇది ధోరణి. కాబట్టి ఆ ధోరణిలో ఏమవుతుందంటే ఆశ్రమ ధర్మాలు ఇవ్వకుండా ఉంటాయి. వాటిల్లో ఉపాసన, ద్వైత బుద్ధితో కూడిన ఉపాసన కూడా ప్రధానమైనటువంటి ఆశ్రమ ధర్మం. అటువంటి ఆశ్రమ ధర్మ మాత్ర సంస్థలు ఎవరైతే ఉంటారో వారిని తాపస అంటే వానప్రస్థాశ్రమంలో వేశారు. నాలుగవ కేటగిరీలో పడలేదు. ఈ రామానుజులు ఏదైతే సముచ్చయాన్ని చెప్పినారో ఈ సముచ్చయ వర్ణన బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. ఆ బ్రహ్మవైవర్త పురాణం, పురాణాల గురించి ఇప్పుడే నేను వ్యాసం చదువుతూ వచ్చే కారులో కూర్చుని ఆ బ్రహ్మవైవర్త పురాణంలో ఈ సముచ్చయం ఉంటుంది. తర్వాత దక్షిణ దేశానికి సంబంధించిన తీర్థయాత్రలు, క్షేత్రాలు, అక్కడ ఉండే దేవాలయములు అవన్నీ వర్ణింపబడి ఉంటాయి. దీన్ని బట్టి బ్రహ్మవైవర్త పురాణం 9వ శతాబ్దంలో రచించబడినదని, దాక్షిణాత్యులు ఎవరో దాన్ని రచించినారని, ఆ పురాణాన్ని బేసిస్గా రామానుజాచార్యులు ఈ సముచ్చయాన్ని స్వీకరించారని, ఆ పురాణంలో చెప్పినటువంటి పద్ధతిలోనే
ఇప్పుడు ఈ ద్వైత ఈ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాల్లో పాంచరాత్రాగమ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ పురాణం నుంచి వచ్చాయని ఒక విమర్శకుడు సోపపత్తికముగా నిరూపిస్తాడు. దీన్ని అంతనే పుల్లింగ శ్రీరామచంద్రుడి గారు ఒక వ్యాసంలో వివరించారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఏదో పురాణాలు అంటే అన్ని వ్యాసమహర్షి మూల కూర్చొని రాసేసాడని అనుకోవడం అదేమీ సందర్భంగా ఉండదు. అగ్ని పురాణం 4వ శతాబ్దంలో రచించబడింది. మార్కండేయ పురాణం 11వ శతాబ్దంలో రచించబడింది. కాళికా పురాణం సరిగ్గా 150 సంవత్సరాల క్రితం రచించబడింది. ఇవన్నీ ఈ వివరాలన్నీ మీరు గమనించాల్సి ఉంది. కాబట్టి తాపస్సులు అనగా వానప్రస్థులు, సన్యాసులలో ఉపాసక సన్యాసులు వీళ్ళందరూ 3వ ధర్మస్కంధము. ఎందుకంటే వారు ఏదో ఉపాసనతో చేస్తూ ఉంటారు కదా, సాత్వికమైన ఉపాసన చేస్తున్నంత వరకు దాన్ని ధర్మస్కంధంగానే పరిగణిస్తారు. సాత్వికోపాసన అయి ఉండాలి. అది మళ్ళీ తామసమో రాజసమో అయితే మళ్ళీ అది ధర్మస్కంధం కూడా కాదు. సో ఇది 3వది. నేను ఊరికే మీకు ఒక రీక్యాప్ కింద ఇస్తున్నాను. ఇక అది 2 అయింది. 3, బ్రహ్మచార్య ఆచార్య కులవాసి తృతీయ అత్యంతమాత్మానం ఆచార్య కులే అవసాదయన్. నైష్ఠిక బ్రహ్మచారి, ఉపకుర్వాణుడు కాదు, నైష్ఠిక బ్రహ్మచారి ఎవడైతే ఉంటాడో వాడు 3వ ధర్మస్కంధం. మరి ఉపకుర్వాణుడు గురించి చెప్పక్కర్లా, ఎందుకంటే వాడు వెళ్ళి వివాహం చేసుకుని గృహస్థ అయిపోతాడు కదా. గృహస్థుడు మొట్టమొదటి చెప్పినారుగా, కాబట్టి దట్ ఈస్ ఇంక్లూడెడ్. ఇవి 4 ధర్మస్కంధాలు. వీటి 3 ధర్మస్కంధాలు, వీటిని అనుష్ఠించే వాళ్ళందరూ పుణ్యలోకాన్ని పొందుతారు. సర్వ ఏతే పుణ్యలోకా భవంతి. ఇక 4వది, బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి. ఇప్పుడు ఈ వాక్యము ఈ 3 ధర్మస్కంధాల గురించి చెప్పడానికి వచ్చిందా? మీరు ఆలోచించండి, మీరు మీ కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. ఉపనిషత్తులో ఉన్నది ఈ వాక్యం ఈ 3 ధర్మస్కంధాలని మనకి చెప్పడానికి వచ్చిందా, లేక ఈ 3 కంటే విలక్షణమైన బ్రహ్మనిష్టం చెప్పడానికి వచ్చిందా? బ్రహ్మనిష్టం చెప్పడానికి వచ్చింది. అయితే బ్రహ్మనిష్టం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మనిష్టమే చెప్పొచ్చు కదా. ఈ 3 గోల ఎందుకు అంటే మీకు నేను దృష్టాంతం చెప్పాను. నరేంద్ర మోడీ గారు తన 4.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలనుకున్నప్పుడు అలా గడిచిన 10 సంవత్సరాల పరిపాలనతో పోల్చి చెప్తూ ఉంటారు. ఆయన ఎవరో అడిగారు, మీ గురించి చెప్పండి వాళ్ళ గురించి, ఎందుకంటే ఆయన ఇదే చెప్పారు. నా గురించి నేను చెప్పాలంటే వాళ్ళతో పోల్చి మాత్రమే నేను చెప్పాల్సి ఉంటుంది అని అన్నారు. కాబట్టి ఈ 3 ధర్మస్కంధములు సమాజంలో ప్రసిద్ధముగా ఉన్నవి ఏవైతే గలవో వాటిని ఉటంకించి వాటి యొక్క మహిమను చెప్పి ఈ బ్రహ్మనిష్టను వాటి నుంచి విలక్షణంగా చూపించడం ద్వారా బ్రహ్మనిష్ట యొక్క మహత్వాన్ని చెప్పినట్టు అవుతుంది. అంటే ఆ 3 ధర్మస్కంధముల వారికి లభించని అమృతత్వము ఈ బ్రహ్మనిష్ఠునకు లభిస్తుంది అని పోల్చి చెప్పడంలో ఆ విశేషం వస్తుంది. అమృతత్వం ఏంటి? సో తస్మాత్ స్మృతి సిద్ధ ఆశ్రమ ఫలానువాదేన ప్రణవ సేవా ఫలం అమృతత్వం బ్రువన్ ప్రణవ సేవాం స్తౌతి. కాబట్టి ఇక్కడ లేకపోతే మీరు 3 ధర్మస్కంధములను చెప్పి ఆ తర్వాత బ్రహ్మనిష్టను కూడా చెప్పింది అంటే వాక్య భేదము అనే దోషం వస్తుంది. ఆ వాక్యభేద దోషాన్ని పరిహరించుట కొరకై 3 ధర్మస్కంధములను ఎక్కడ చెప్పడం తాత్పర్యం కాదు, వాటిని ఉంటే అనువాదం మాత్రమే చేయుట. అంటే ఇంతకుముందే ఇంకొక చోట చెప్పబడి ఉన్నవి వాటిని ఉటంకించుట మాత్రమే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ కేవలము బ్రహ్మనిష్టని మాత్రమే విధిస్తున్నారు. కాబట్టి వాక్యభేద దోషం ఉండదు. బ్రహ్మనిష్ట అన్నా ఓంకార నిష్ట అన్నా ఒకటే. దాని కారణాలు రెండు. ఒకటి, బ్రహ్మశబ్దానికి ఓంకారం అని అర్థం. కాబట్టి బ్రహ్మనిష్ట అంటే ఓంకారనిష్ట అని అవుతుంది. తర్వాత ఓంకారానికి పరబ్రహ్మకి అభేదము. కాబట్టి మీరు ఓంకారనిష్టను ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో మీరు బ్రహ్మనిష్ఠులుగానే ఉండిపోతారు. కాబట్టి ఓంకారమును చరిస్తూ ఆ గాలిని పీల్చి విడిచిపెట్టే సమయంలో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మీరు ఉచ్చారణ అయిపోయిన తర్వాత ఉండే 4వ మాత్ర, దాన్ని తురీయము అంటారు, ఆ సైలెన్స్,
ఆ సైలెన్స్ లో మీరు ఆత్మనిష్ఠులుగా ఆత్మయే పరమాత్మ అనే విషయాన్ని తెలుసుకున్న వారై సైలెంట్ గా ఉండిపోతారు. దాన్ని బ్రహ్మనిష్ట. అటువంటి బ్రహ్మనిష్టను ఇక్కడ స్తుతిస్తున్నారు. ప్రణవ సేవాం స్తౌతి, ప్రణవ సేవను అంటే ప్రణవోపాసనను స్తుతించడానికి మూడు ధర్మస్కంధాలను చెప్పి స్తుతించి. ఇది ఎలా ఉందంటే పూర్ణవర్మ గారిని సేవిస్తే భోజనమును వస్త్రాలు లభిస్తాయి. భక్త పరిధాన మాత్ర ఫల. పూర్ణవర్మ గారిని కనుక సేవిస్తే మనకి చక్కగా ఆయన భోజనం పెట్టి ఓ పంచల చాప కూడా ఇచ్చి పంపిస్తాడు. కానీ రాజవర్మను సేవించినట్లయితే రాజ్య పట్టాభిషేక రాజ్యంతో సమానమైన మహాఫలాన్ని ఇస్తాడు. ఆ రకంగా ఈ మూడు ధర్మస్కంధాలను అనుష్ఠించినట్లయితే మీకేమో కేవలము పుణ్యలోక ప్రాప్తి మాత్రమే లభిస్తుంది, పుణ్యలోకములు లభిస్తాయి అని బ్రహ్మనిష్ఠులైనట్లయితే అమృతత్వమును పొందుతారు అనే విషయాన్ని ఇంతవరకు మనం చూసినాం. ప్రణవశ్చతత్ సత్యం పరం బ్రహ్మ తత్ప్రతీకత్వాత్. ప్రణవం ఏదైతే కలదో అంటే ఓంకారం ఏదైతే కలదో అది తత్ సత్యం పరం బ్రహ్మ. ఆ పరం పరబ్రహ్మయే. పరబ్రహ్మ అంటే ఏది సత్యమో అదియే పరబ్రహ్మ. అంటే దాని అభిప్రాయం ఏమిటంటే మీకు దాన్ని పరిశీలించే దాన్ని బుద్ధికి తెచ్చుకునే విధానాన్ని ఉంటే పదములను చిలక పంపుల్లాగా పలుకుతూ ఉండడం కాదు, సత్యం బ్రహ్మపరం అంటూ ఉండడం కాదు. దేశకాల పరిచ్ఛేదము కలిగినది, ముఖ్యంగా దేశ పరిచ్ఛేదం అంటే పరిచ్ఛిన్నమైన ఆకారము రూపము కలిగి కేవలం ఒక దేశానికి మాత్రమే సీమితమై ఉండే తత్వం ఏదైతే కలదో అది అసత్యమైపోతుంది, అది సత్యము కాదు, అది మిథ్య అవుతుంది. ఏది దేశ పరిచ్ఛేదము లేనిదియో అంటే ఆకాశమును కూడా ఏది వ్యాపించి ఉంటుందో అది సత్యం, అది బ్రహ్మ. బ్రహ్మ అంటే దేశ పరిచ్ఛేదము లేనిది. అంటే ఆకాశము సర్వవ్యాపకము కదా, సర్వమును తన ఎందు కలిగి ఉన్న ఆకాశం ఏది గలదో ఆ ఆకాశమును కూడా వ్యాపించి ఉండేది పరబ్రహ్మ. ఆకాశము యొక్క హద్దులు లేనిది బ్రహ్మ. ఏదైతే ఆకాశాంతర్గతమై ఆకాశము చేత పరిచ్ఛిన్నము చేయబడుతూ ఉంటుందో అదంతా మిథ్య, అదంతా కల్పితమే. అది అలా కనపడుతోంది కానీ దాంట్లో వాస్తవం లేదు. ఏది ఈ ఆకాశము యొక్క అంతర్గతము కానిది, ఆకాశము కంటే కూడా వ్యాపకము, ఆకాశమును కూడా వ్యాపించి ఉండే ఆత్మ చైతన్యము కలదో దానికి బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆకాశము కంటే కూడా అతీతమైనది కనుక దానికి బ్రహ్మ అని పేరు వచ్చింది. అది ఏ సత్యం? దాన్ని సత్యమని ఎందుకు అనాల్సి వచ్చింది? ఆకాశాంతర్గతమైనదంతా కూడా మిథ్యయే కనుక అది ఏ సత్యము, అది ఏ పారము, ఆకాశమును కంటే కూడా అతీతమైనది పరం. ఆ పరబ్రహ్మకి ఓంకారానికి అభేదము. అది ఏ ఓం ప్రణవశ్చ తత్ సత్యం పరం. ఓంకారమే అది. అంచేతనే ఓంకారమును చిలకలాగా పలకడం కాదు, ఓంకారమును మీరు ఉచ్చరించే సమయంలో మీ యొక్క డివినిటీ, మీ దైవత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుండి నిండా గాలి పీల్చుకుని మెల్లగా గాలిని విడిచిపెడుతూ ఓంకారాన్ని భావన చేస్తూ నేను దైవస్వరూపుడను బ్రహ్మ స్వరూపుడను అని ఆ విధంగా మీరు భావన చేయాలి. అలా భావన చేస్తే మీరు సత్యాన్ని భావన చేస్తున్నట్టు. మనం ఏం చేస్తాం? నేను కూర్చుని నేను కొడుకును, నా తండ్రి గారు నాకు ఈ ఆస్తి ఇచ్చారు అని మీరు భావన చేశారనుకోండి, ఆ భావన కారణంగా మీరు కొడుకు అయ్యారో లేదా? భావన కారణంగానే కొడుకు అయ్యారు. మీ స్వరూపంలో కొడుకు లేడు, తండ్రి లేడు. లేకపోతే కూర్చుని నేను తండ్రిని, నా కొడుకు అక్కడ ఉన్నాడు, ఇంకో కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఈ కొడుకు ఇలాగా ఆ కొడుకు అలాగా అని మీరు భావన చేశారనుకోండి, మీరు తండ్రిగానే మిగిలిపోతారు. దేవాలయానికి వెళ్ళి నా కొడుకు ఏదో అవ్వాలి అని పూజ చేశారనుకోండి, అంటే ఇంకా మీరు తండ్రే. మీరు ఇంకా దేవాలయంలో పూజ కూడా చేసేస్తే అదేదో జ్యుడిషియల్ పేపర్ మీద రాసేసి కింద సంతకం పెట్టి రిజిస్ట్రార్ గారి స్టాంప్ కూడా వేసినట్టు అయిపోయిందిగా.
ఇంకా వాడిని ఎవడు ఉద్ధరిస్తాడు, వాడు వేదాంత క్లాస్ పుస్తకాలు ఏదో చెప్పినట్టు ఉంటుంది. అది ఏమిటి స్వామి ఇలా చెప్తున్నాడు ఏమిటంటాడు. ఇంకో స్వామి ఉన్నాడు, ఆ నువ్వు తండ్రి వేరా నాన్న, నీ కొడుక్కి నీకేం కావాలో నాతో చెప్పు, ఏ పూజ చేయాలో నేను చెప్తాను నీకు అని చెప్పి స్వామి ఉంటాడు. ఆ స్వామి నచ్చుతాడు, నువ్వు తండ్రి కదరా నువ్వు పరబ్రహ్మస్వరూపుడు అని చెప్పి స్వామి నచ్చడు. కాబట్టి మీరు ఓంకారమును ధ్యానం చేసేప్పుడు, నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరు ఒంటరిగా కూర్చుండి నేను భర్తను, నేను భార్యను, నేను తండ్రిని, నేను కొడుకును అని భావన చేయగలిగిన సమర్థులు ఆ భావనలన్నీ పక్కన పెట్టి ఓంకారాన్ని భావన చేస్తూ నేను పరబ్రహ్మ స్వరూపుడను అని భావన చేయటానికి అడ్డే వచ్చిందండి. ఏమొచ్చిందో చెప్పండి మీరు నాకు అడ్డు. కానివన్నీ నేనని భావన చేయగలిగిన మనగాళ్ళు ఏది తాను యథార్థముగా అయి ఉన్నాడో దాన్ని భావన చేయడానికి అభ్యంతరం ఏమిటి? అలా మీరు భావన చేయాలి. అప్పుడు మీకు ఒక సంగతి స్పష్టమవుతుంది, ఓంకారానికి పరమాత్మకి అభేదం కాదండి. ఓంకారము శబ్దము పుట్టిపోయి ఇలా పుడుతుంది అలా పోతుంది. పరమాత్మకి పుట్టుక లేదు, మరణము లేదు. అలాంటిది శబ్దమే పరమాత్మ ఎలా అవుతుంది అంటే పరమాత్మకి ప్రతీక సింబల్ తత్ప్రతీకత్వ. ఓకే, ఇప్పుడు ప్రతీక ఏం చేస్తుంది? మీకు పరమాత్మ యొక్క భావనను కలిగించి తన పని పూర్తి చేస్తుంది. అది ప్రతీక యొక్క లక్షణం. అలాగే ఓంకార ఓంకారం అనే శబ్దము కూడా పరమాత్మ యొక్క భావనను మీకు కలిగించి అది తన పనిని పూర్తి చేస్తుంది. మహర్షులు రెండు రకాల ప్రతీకలను పెట్టుకున్నారు. పరమాత్మ సూర్యుడిని ప్రతీకగా పెట్టుకున్నారు, చంద్రుణ్ణి ప్రతీకగా పెట్టుకున్నారు. అవునండి, ఆ పృథివీ ఆపహ తేజ వాయువులను కూడా ప్రతీకగా పెట్టుకున్నారు. ఇవి కాకుండా ఓంకారాన్ని ప్రతీకగా పెట్టుకున్నారు. శబ్దము ఇవి ఇవి శబ్దములు కాదు, ఇతర ఇంద్రియ గోచరములు. ఇవి ప్రథమ చెప్తే వాయువు ఆకాశములు ఇతర ఇంద్రియ గోచరం, శబ్దము వాగింద్రియ గోచరం. అలా పెట్టుకున్నారు పంచభూతములు సూర్య చంద్రులు వాగింద్రియ గోచరమైనటువంటి ఓంకార శబ్దం. ఇవి పరమాత్మకు ప్రతీకలుగా పెట్టుకున్నారు. అందుగురించి వాళ్ళకి దేవాలయాలు కట్టుకోవాల్సిన అవసరం పడలేదు. కాబట్టి మనం ఏం చేసినాము తర్వాతి కాలంలో, ముఖ్యంగా రామానుజుల కాలంలో రూపాన్ని ప్రతీకగా పెట్టుకున్నారు. కాబట్టి ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. సూర్యుడు ప్రతీక అన్నవాడికి దేవాలయం అక్కర్లేదండి. అక్కడ తెల్లవారుజామున లేచి స్నానం చేసి కూర్చుంటాడు, సూర్యుడు వచ్చేప్పటికి అర్ఘ్య ప్రదానం చేస్తాడు, సూర్యుడు ముందు నిలబడి నమస్కారం చేస్తాడు, ఉపస్థానం చేస్తాడు. ఉపస్థానం అనే మాటకి నిలబడి ప్రార్థించుట అని అర్థం. కాబట్టి మిత్రస్య జరుషణే ధృత శిరమో దేవస్య సానసం అని మొదలుపెట్టి ఆ ఉపస్థానం చేస్తాడు. సాయంకాలం కూడా అస్తమించే సూర్యుని ఎదురుగా నిలబడి ఉపస్థానం. సో ఇదం మే వరుణ, వరుణ అంటే నీళ్లలో ఉండే దేవతని కాదు, ఆ సూర్యుడికే వరుణుడు అని పేరు. ఆకాశం అంతా వ్యాపించి ఉన్నాడు అనే అర్థం. కాబట్టి సో ఆ విధంగా ఇక్కడ ఓంకారము ఆ పరమాత్మకు ప్రతీక. కాబట్టి ప్రతీక అనేది ఎలా ఉంటుందంటే, ప్రతీకకి ప్రతీక చేత నిర్దేశింపబడేదానికి అభేదాన్ని భావన చేస్తారు. చేత ఓంకారమే బ్రహ్మ అని చెప్పారు. ఈ విషయాన్ని శృతి కూడా చెప్తోంది. ఏమని, ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ, ఏతద్ధ్యేవాక్షరం పరం, విద్యాద్యాంనానాత్ కాటకే యుక్తం తత్సేవాతః అమృతత్వం. సో ఈ అక్షరము, అక్షరం అంటే శబ్దం, ఈ ఓంకారం అనే శబ్దం ఏదైతే కలదో ఇదియే పరబ్రహ్మ, ఇదియే మిమ్మల్ని ఈ సృష్టికి అతీతముగా తీసుకుపోతుంది. ఏతద్ధ్యేవ అక్షరం పరం, ఆ పరమాత్మ ఇదియే. సో అని కాటకే ఆమ్నానా, ఆ రెండవ వాక్యం ఏంటంటే ఏతద్ధ్యేవ అక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్ అని రెండవ వాక్యం. నేను సగుణ బ్రహ్మోపాసన చేయదలుచుకున్నా, నిర్గుణ బ్రహ్మను
బ్రహ్మరూపులై నిష్టలో ఉండాలనుకున్నా మీరు ఓంకారాన్ని పట్టుకుంటే సరిపడుతుంది అని చూడండి. వేద ఋషులు చాలా సింపుల్ ఋషులు, వాళ్ళు సింపుల్ పీపుల్. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సింపుల్. సత్యం ఎప్పుడూ సరళంగా ఉంటుంది. అసత్యానికి మీరు చెరువులు కొలువులు పెట్టి దాన్ని జటిలంగా చేసి పెడతారు. సత్యము ఎప్పటికీ సరళమైనది కనుక వాళ్ళు వేద ఋషులు ఓం అని ఆగిపోయారు. అయితే ఈ ఓం అనేప్పటికీ మనిషికి కొంత వెరైటీ ఉండాలి, వెరైటీ ఉండాలి. ఇప్పుడు బర్త్డే అంటాడు, కేక్ అంటాడు. కేక్ పెడితే సరిపడదు, ఆ కేక్ మీద బొమ్మలో పెట్టాలి. ఆ బొమ్మలు తింటారా? కేక్ కదా తినేది. మంచి రుచికరమైన మంచి క్వాలిటీ కేక్ ఇచ్చారనుకోండి, ఈ లాంటి సాటిస్ఫై. ఆ కేక్ ఇలా ఎర్రగా ఏదో అది ఆరోగ్యానికి మంచిది కాకపోయినా పర్వాలేదు, ఏం చెప్పంటారు. కాబట్టి మనుష్యులకి వెరైటీ కావాలి, కంటెంట్ కావాలి. ఈ ఓంలో వెరైటీ లేదు, కంటెంట్ లేదు. కాబట్టి ఏదైనా దానికి తోడు చేయి. తర్వాత ఓం అంటే ఆ డివిజన్ వీడికి దొరకదు. వీడు పరబ్రహ్మ స్వరూపుడు ఎక్కుతూ ఉంటాడు ఓంలో, కానీ వీడికి డివిజన్ కావాలి, సెపరేషన్ కావాలి, ద్వైతము. అందుగురించి నమః అని పెట్టు. నమః అని పెడితే ద్వైతం వచ్చేసింది కదా. నమస్కారం చేసుకున్నాను అనేప్పటికీ ద్వైతం వచ్చింది. కాబట్టి ఆ పక్కన ఒకడు శివుడు అంటాడు, ఒకడు నారాయణుడు అంటాడు, ఒకడు ఇంకొక సాయినాథుడు. ఓం నమ సాయినాథాయ. వాడు ఈ మధ్యకాలంలో వచ్చినవాడు. అంతకుముందు వచ్చినవాడు ఓం నమో నారాయణాయ అన్నాడు. అంతకుముందు ఉన్నవాడు శివాయ. ఎవడికి తోచింది వాడు పెట్టి. మహర్షులు వేద ఋషులు అయితే ఓం అని ఊరుకున్నారు. కాదంటే మేము సగుణ బ్రహ్మను ఉపాసన చేస్తాము అంటే ఓం చాలన్నారు. ఓంతోటే చేయమన్నా. ఓంలోనే నేను ఆ పరమాత్మకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను అనే భావన దాని ఎందే ఉన్నది. అదే అదంతా మీరు సగుణం అంటే భేదపూర్వకంగా మీరు ఓంకారంతో చేసుకోండి. కాదని మేము బ్రహ్మనిష్ఠులమై ఉంటాము, ఆత్మనిష్ఠులం. ఓంకారం సరైనది, దానికి ఇదే దీనికి అదే ఇంక మళ్ళీ వేరే ఏమక్కర్లేదు అని అంత సరళంగా మహర్షులు ఓంకారాన్ని చెప్పారు. కాబట్టి అటువంటి ఓంకారాన్ని సేవించడం వల్ల మోక్షము లభించుట, అమృతత్వము లభించుట ఎంతయో యుక్తియుక్తముగా ఉన్నది. అత్రాహుః కేచిత్. ఆయన తన వ్యాఖ్యానం చెప్పేశారు. బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అది మంత్ర వ్యాఖ్యానం అయిపోయింది. దీని మీద కొంతమంది అడ్డుపడతారు. వాళ్ళ వాళ్ళ సమస్య ఏంటంటే, ఏమంటే మేమేమో యజ్ఞాన దానాలు అధ్యయనాలు ఇవి చేస్తున్నాము, తపస్సులు చేస్తున్నాము, మాకు కేవలం పుణ్యలోకాలేనా, మీరేమో మోక్షం మీరు తన్నుకుపోతారా అని వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదో అబ్జెక్షన్ ఏదో లేవనెత్తుతున్నారు. చూద్దాం, కొంతమంది ఇలా అంటున్నారు, ఈ మతము ఇది వృత్తికారుల మతం. కేచిత్ అని ఎప్పుడైతే అన్నారు శంకరులు, వృత్తికారులను ఉద్దేశించి చెప్తున్నాడు. వృత్తికారులు అంటే భర్తృప్రపంచ అని ఒక ఆచార్యుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఈ ఉపనిషత్తులపై వృత్తి అనే ఒక వ్యాఖ్యానం దర్శాడు. దాని పేరు వృత్తి. వృత్తి అంటే బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అని వృత్తి అంటారు. వ్యాఖ్యానం అంటే కొంచెం ఎలాబరేట్గా ఉంది. ఆయన వ్యాఖ్యానం అని పెద్ద ఎలాబరేట్గా రాయకుండా కేవలం బ్రీఫ్గా రాసి పెట్టాడు. ఎవరు? భర్తృప్రపంచ ఆయన పేరు. ఆయన పుస్తకాలు లేవు ఇప్పుడు. శంకరుల కాలం నాటికి అప్పుడు అవి ప్రసిద్ధిగా ఉంది. ఆయన ద్వైతాద్వైతవాది, ద్వైతాద్వైతవాది. అంటే ఆయన ఏంటంటే, ఓం నమ శివాయ ఉంది కదా, ఓం నమ శివాయలో మరి ద్వైతమేగా, మరి ఉపనిషత్తులు అహం బ్రహ్మాస్మి ఉంది కదా, అదే అద్వైతం. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండింటినీ పెట్టుకోవాలండి. ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి. వాళ్ళు అలాగే ఉంటారుగా, మన వాళ్ళు ఏది వస్తే అది పెట్టేసుకుంటాం. ఏమిటి ఇప్పుడు రాముడు రాముడిని పెట్టేసుకున్నాం, కృష్ణుడు కృష్ణుని పెట్టేసుకున్నాం, బాబాగారు బాబాగారిని పెట్టేసుకున్నాం,
ఇంకొక దేవత వస్తే అది పెట్టేసుకున్నాం, ఏది వస్తే అది పెట్టేసుకున్నాం. వారు చెప్పినట్టుగా ఇంకా విదేశాల నుంచి వచ్చినటువంటి దేవతలను కూడా పెట్టేసుకోవడమే, కాబట్టి అన్నింటినీ పెట్టేసుకోవడం. అలాగంటే సందర్భం ఉంది కదా. అలాగే ఈ లక్షణం భక్తి ప్రపంచాచార్యుల విషయంలో కొద్దిగా ఉంది. ఆయన అన్నారు, సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అనే రెండు మాటలు నువ్వు అంటున్నావు కదా, సగుణ బ్రహ్మని నువ్వు స్వీకరించినావు కదా. సగుణ బ్రహ్మ అంటే ద్వైతమే, జీవుడు ఈశ్వరుణ్ణి, సగుణ బ్రహ్మ అంటే ఈశ్వరుడు ఆరాధించుట. దానికి ఓంకారం యో ఏది చెతి తస్యతత్వం అని మీరే అన్నారు కాబట్టి, కాబట్టి ద్వైతము సత్యమే, అది కూడా వేదం నుంచే వచ్చిందిగా. అద్వైతము సత్యం. మనం వాళ్ళు ఎలా తయారయ్యారంటే, మేము ఆలోచించాం వేదంలో ఏది ఉంటే అది మాకు అంగీకారమే, అలా తయారయ్యారు. ఈ లక్షణం ఇది మీమాంసకుల లక్షణం. వచనం ఉండాలి, వచనాత్ ప్రవృత్తి వచనాన్ నివృత్తి. వచనం ఉంటే చేస్తాం, ఇంకో వచనం ఉంటే మానేస్తాం, అంతే. దాంతో ఏమైపోయిందో తెలుసిన, కొంతమంది మోసగాళ్ళు వచనాలని తయారు చేసి వీళ్ళ నెత్తిని పారేసి, దాంతో వీళ్ళు ఈ వచనాలతోటి గజిబిజి అయిపోయి సతమతమైపోయి జుట్టు పీకేసుకుంది. నాకు మా నాన్నగారు దృష్టాంతం చెప్పారు, బిళ్ళకుర్రు అని ఒక గ్రామం ఉంది రాజమండ్రి దాటి వెళ్తుంటే కోనసీమలో, బిళ్ళకుర్రు అని ఒక గ్రామం. ఆ గ్రామంలో ఓ ధర్మశాస్త్ర విద్వాంసుడు ఒక ఆయన ఉండేవాడు. ఇంకా ధర్మశాస్త్రాల్లో ఆయన్ని మించిన వాడు ఎవడూ లేడు. ఎవళ్ళకి ఏ ధర్మశాస్త్ర సందేహం వచ్చినా ఆయన్ని అడిగి ఆయనే చెప్పాలి. ఆయన అంటే పూర్వం ధర్మశాస్త్ర సందేహాలు మనిషి జీవితాలని కకాభికమి చేసేవిగా ఉండేవి. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి కాకుండానే వివాహం చేయాలి, వివాహం అవ్వలేదు, ఈ లోపల అమ్మాయి ఏమో రజస్వలైనది, ఇప్పుడు ఏం చేయాలి, దానికి ధర్మశాస్త్ర ఆయన చెప్తారు. లేకపోతే రజస్వలైన నక్షత్రం ఏదో ఉంటుంది, ఈ నక్షత్రం సరైనది కాదు, దీనికి ఏం చేయాలి, మళ్ళీ ఆయనే చెప్తారు. తర్వాత పుట్టాడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, పుట్టకూడదు జ్యేష్ఠ నక్షత్రం, మరి పుట్టకూడదంటే మరి పుడుతున్నట్టు కదా, దానికి ఏం చేయాలి, దానికి ధర్మశాస్త్రం ఆయన చెప్తాం. తర్వాత ఇప్పుడు దేని విడిచిన మేనత్త కూతురు భర్త పోయాడు, నాకు మైలు ఉందా లేదా, ఉంటే 3 రోజులుందా 11 రోజులుందా అది ఆయన చెప్తాం. వీళ్ళు ఈ రకంగా ఆ గజిబిజి ధర్మశాస్త్రాల్లో పడిపోయి వాళ్ళ జీవితం అంతా కూడా ఇలాగే గడిపేశారంటే మీరు నమ్మండి, నేను చూశాను తల తిరిగిపోతుంది. వీళ్ళ సందేహాలు వీళ్ళ ధర్మశాస్త్రాలు ఇవి చూస్తారు. సో అవన్నీ ఆయన చెప్తారు. తర్వాత ఆయన ఇంకో మతలబ్ పండితుడు, ఎవడైనా వెళ్ళి అరే మా మేనత్త వేలు పెట్టిన మేనమా భార్య భర్త పోయాడురా, నాకు ఈ మైలు అది పట్టడం ఇష్టం లేదు, కానీ పట్టమని బంధువులందరూ హింస పెడుతున్నారు, నువ్వు ఏదైనా ఓ ధర్మశాస్త్ర వచనం రాసి ఇది పట్టక్కర్లేదనో వచనం రాసి అంటే ఆయన రాసి ఇచ్చేవాడు అని ఇలాగా ఓ వచనం ఓ అనుష్ఠుపు రాసి ఇచ్చేవాడు అప్పటికప్పుడు. దీని మీద తాటాక మీద, తాటాకుల కాలం, అప్పటికప్పుడు తాటాక మీద ఓ అనుష్ఠుపు రాసి అది వేరే కాగితం మీద ఏంది రాసుకోమని, ఈ అనుష్ఠుపు ఉంది ఫలానా కాల నిర్ణయంలోనో కాలసింధులోనో ధర్మసింధులోనో ధర్మసింధు తాత పుస్తకం కోటుంది దాంట్లోనో ఉంది, ఈ వచనం ప్రకారం వీడి పక్షిని పట్టక్కర్లేదు అది తెచ్చుకుని వచ్చేవాడు, నేను పక్షిని పట్టకలేదు ఇదిగో శాస్త్రి గారు ఇచ్చాను. ఈ రకంగా ఆయన దగ్గరున్న ధర్మశాస్త్ర గ్రంథాలలో ఏవి అనుజానంగా వచ్చినవి, ఏవి ఈయన రాసినవి తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆయన అలా కల్పించుకుంటూ పోయాడు ధర్మశాస్త్ర ధర్మాలన్నింటినీ. అప్పుడు ఆయన పోతే అప్పుడు ఆ పండితులందరూ సమావేశమై ఈయనని ఆయన ఇంట్లో ఉన్న తాటాకు పుస్తకాలలో వేసి తగలబెట్టండి అని తీర్మానం చేశారు. అప్పుడు ఆయన పోయినప్పుడు ఆయన శవంతో వెనక్కాలే ఒక బండి నిండా, 2 బండి నిండా తాటాకు ధర్మశాస్త్ర గ్రంథ పుస్తకాలు వేసి ఆయన ఇంట్లో ఉన్నాయి. శ్మశానానికి తీసుకెళ్ళి
ఈ పుస్తకాల మీద ఆయన్ని పడేసి, ఆ శవాన్ని పడేసి, మళ్ళీ పుస్తకాలు పడేసి నిప్పు పెట్టి తగలబెట్టి అమ్మయ్య ఇక్కడతో ఈ ధర్మశాస్త్ర గ్రంథాల గందరగోళం పూర్తయింది అని పండితులు సంతోషించారు అని మా నాన్నగారు చెప్పారు ఈ కథ నాకు. నేను ఇంతకాలం తర్వాత మళ్ళీ మీకు చెప్పాను. అంటే ఎంత జటిలం చేసి పెట్టుకున్నారో చూడండి ధర్మాన్ని. ఈ ధర్మంలో బ్రాహ్మణులకి తప్ప ఇతర వర్ణాల వాళ్ళెవరికి ప్రవేశమే లేదు. అసలు ఒరిజినల్గా త్రైవర్ణికులు త్రైవర్ణికులు అంటూ ఉండేవారు. ఆ త్రైవర్ణికుల్లో తర్వాత రాజులు వైశ్యుల్ని తీసిపారేశారు. ఎందుకంటే వాళ్ళు పాటించడం మానేశారు. ఇంకా బ్రాహ్మణులే మిగిలారు, కొద్దిమంది మిగిలారు. కాబట్టి మొత్తం హిందూ ధర్మం అంతా కూడా ఈ కొద్దిమంది, 1% కూడా ఉండరు వాళ్ళు. వాళ్ళకే వాళ్ళ దగ్గరే ఉంది ధర్మం. నేను ఇదంతా ఎందుకు చెప్పాను, ఏమో ఎందుకు చెప్పాను. కాబట్టి ద్వైతం ఇది ఏది వస్తే అది వచనం. అంటే మనం ఏది ఆలోచించకూడదు, వచనం ఉండాలి. వాడెవడో వచనం తాటాక ముక్క మీద రాసిస్తే అది అనుష్టుప్పులాగా ఉంటే అది ప్రమాణం. దాని ప్రకారం ఓ మనిషిని చంపేసేయచ్చు, ఇంకో మనిషిని బతికించు. దాని ప్రకారం చేసేయచ్చు అన్నింటినీ. గృహస్థు సన్యాసి అయిపోవచ్చు, సన్యాసి మళ్ళీ పెళ్లి చేయ, ఆ వచనం ఉన్నట్లయితే మళ్ళీ పెళ్లి చేసేసుకోవచ్చు, ఏదైనా చేసేయచ్చు వచనం ఉంటే. వీడు ఆలోచించడం. ఈ పరిస్థితిని శంకరాచార్యులు నిలువరించిన మీరు ఒక్క విషయం ఆలోచించండి. శంకరాచార్యులు కానీ ఏ ఆచార్యులైనా మీరు ఆలోచించండి, ఆనాటి వరకు వస్తున్న మతాన్ని యథాతథంగా పాలించేసి ఉన్నట్లయితే వాళ్ళ పేర్లని మనం ఈనాడు అసలు గుర్తు కూడా ఉండేవా? మీరు ఆలోచించండి. శంకరుల నాటికి ధర్మం ఎలా ఉందో, ఉపనిషత్తులు వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయో, ఆయన సరిగ్గా 100% అలాగే ఆయన పాటించేసి ఉన్నట్లయితే ఈరోజు మనం ఇక్కడ కూర్చుని శంకరుల గురించి మనం అనుకునేవాళ్ళమా? శంకరులు అనేవాడు ఒకడు ఉండేవాడని కూడా మీకు తెలిసేదా? శంకరులనే ఆయన ఒక ఆయన ఉన్నారని మీకు ఎందుకు తెలిసిందో చెప్పమంటారా? ఆనాటి వరకు ఉండేటువంటి ధర్మాన్ని ఆయన విప్లవం తీసుకొచ్చారు కాబట్టి ఆయన పేరు మనకు గుర్తొచ్చింది. అంచేతనే తర్వాతి కాలంలో శంకరుడు విప్లవ వీరుడు అనే సంగతి మరిచిపోయి ఆయన ఆర్థడాక్సీలో కలిపేస్తారు. కానీ వాస్తవం ఏమిటి, శంకరుడు, బుద్ధుడు, మహావీరుడు వీళ్ళందరూ కూడా విప్లవ వీరుడు. యేసుక్రీస్తు కూడా విప్లవ వీరుడు. ఆ మాట అందరికీ తెలుస్తూనే ఉంది. ఎందుకంటే హీ వాజ్ క్రూసిఫైడ్ ఆన్ ది క్రాస్. ఆయన విప్లవం పట్టుకొచ్చాడు కదా. కాబట్టి వీళ్ళందరూ ఇండియాలో ఇటువంటి విప్లవం తీసుకొచ్చిన మహాత్ముల్ని కొలిచారు. వాళ్ళని ఏమో హింసించలేదు. క్రైస్తుని హింసించారు. ఆ సందర్భం వేరు. కాబట్టి శంకరులు భర్తృప్రపంచాచార్యుడు వ్రాసి పెట్టిన ద్వైతాద్వైతవాదాన్ని శుభ్రంగా చదువుకున్నారు. ఆయన వేదం చదువుకుని గురువు గారి దగ్గర పాఠం చదువుకున్నది ఆ వృత్తే. ఆ వృత్తంతో చదువుకుని అబ్బే ఇది సరిగ్గా లేదు అన్నారు ఆయన. అంచేతనే ఆయన భాష మనం చదువుకుంటున్నారు. సరిగ్గా అంతకు ముందు వాళ్ళు చెప్పిందే ఈయన తలకే ఉప్పేసి కూర్చున్నాడు అనుకోండి, ఈ భాష్యమే ఉండేది కాదు. అది భర్తృప్రపంచుడు. ద్వైతాద్వైతం, ద్వైతం పెట్టుకో, అద్వైతం పెట్టుకో, రెండింటినీ కూడా పెట్టుకో. అలాగా ఆయన అన్నారు. ఆయన సిద్ధాంతం ఏమిటంటే చతుర్ణాం ఆశ్రమిణాం అవిశేషేణ సకర్మానుష్ఠానాత్ పుణ్యలోకత ఇహ ఉక్త జ్ఞానవర్జితానాం సర్వ ఏతే పుణ్యలోకా భవంతీతి. ఆయన దీన్ని ఆ వాక్య నిర్మాణాన్ని భర్తృప్రపంచాచార్యులు తలకిందులు చేశారు. అంటే ఆయనకి సమస్య అక్కడ అక్కడ జరిగింది చెప్తారు. అంటే సమస్య ఎలా వచ్చిందంటే ఈ మూడు ఆశ్రమాల వాళ్ళకి పుణ్యలోకాలే తప్ప మోక్షం లేదు. మోక్షం కావాలంటే సన్యాసం తీసుకోవాలి అని వచ్చింది కదా.
బ్రహ్మసంస్థ సన్యాసి. సన్యాసి అంటే అద్వయ ఆత్మనిష్ఠుడు అని అభిప్రాయం అని మనకు ఆ నాలుగు సెపరేట్ చేశారు. నాలుగింట్లో 3+1 చేశారు. నాలుగులో మొదటి 3+1 బ్రహ్మనిష్ట సన్యాసము అని అలా విడదీశారు. ఆ మంత్రం అలా ఉంది కదా. ఇప్పుడు భర్తృప్రపంచాచార్యులకి సమస్య. ఆయన సమస్య ఏంటంటే ఈ 3 ఆశ్రమాల వారికి పుణ్యలోకాలు, 4వ వాడికి మోక్షము అంటే ఈ 3 ఆశ్రమాల వాళ్ళని చిన్నది చేసినట్లయినది, తక్కువ చేసినట్లయినది. 3 ఆశ్రమాల వాళ్ళని తక్కువ చేయడం అంటే దాంట్లో ముఖ్యంగా ద్వైత ఉపాసకులని తక్కువ చేసినట్లయినది. వాళ్ళకి పుణ్యలోకమే తప్ప మోక్షం లేదని చెప్పినట్లయినది. అది ఒక సమస్య. అంటే ద్వైతాద్వైతవాదికి ద్వైతాన్ని తక్కువ చేస్తే మరి వాళ్ళ మనస్సుకు ఒప్పదు కదా. ఆయన ద్వైతంతో పాటు అద్వైతానికి, అద్వైతంతో పాటు ద్వైతానికి కట్టుబడ్డవాడు. ఇక్కడ ద్వైతం వాళ్ళకి 3 లోకాలే, పుణ్యలోకాలు మాత్రమే, మోక్షం లేదు, మోక్షం అద్వైతం వాడికే అని చెప్పినట్టయినది. అది ఒక సమస్య. 2వ సమస్య ఏమిటంటే సన్యాసం ఇష్టం ఉండదు, సన్యాసం మీద విరోధం. సన్యాసం మీద విరోధం ఎందుకని? సన్యాసం తీసుకున్నవాడు ఈ ఉపాసనలని కర్మలని మానేస్తాడు, అవి మానేయకూడదు. అంచేతనం వాటిని మాన్పించే ఈ సన్యాసాశ్రమం ఏమైతే ఏదైతే కలదో దాని ఎడల విరోధము. ఇవి 2 సమస్యలు. ఈ రెండింటినీ పెట్టుకుని మనస్సులో ఇప్పుడు ఆ వచనాలను చూస్తారా? చూస్తే ఆయనకి 3+1 కింద విడదీసి కనపడుతున్న ఆ వచన శైలి గొంతుకి అడ్డం పడుతుంది. అది జమ అవదు, హజం అవదు, లోపలికి వెళ్ళదు. కాబట్టి దాంట్లో కొంత మతలం చేసి దాన్ని కొంచెం హెరాఫేరీ ఏదో చేసి దానికి ఇంకొక అర్థాన్ని, ఆ ఇంకో అర్థం ఎలా ఉంటుందో తెలుసిన? 4 ఆశ్రమాల వాళ్ళకి అంటే సన్యాసులకి కూడా లభించేది పుణ్యలోకమే, 4 ఆశ్రమముల వాళ్ళు కర్మల్ని ఉపాసనల్ని చేస్తూనే ఉండాలి, సన్యాసం పేరుతోటి కర్మల్ని ఉపాసనల్ని మానేయడానికి వీల్లేదు. అయితే మరి అమృతత్వం అనే మాట ఏమిటి? ఈ 4 ఆశ్రమముల వారు తమ తమ ఆశ్రమ ధర్మములను అనగా కర్మలను మాత్రమే చేసినట్లయితే వాళ్ళకి పుణ్యలోకాలు మాత్రమే లభిస్తాయి. ఈ 4 ఆశ్రమముల వారు కర్మలతో పాటుగా ఉపాసనను కూడా సముచ్చయం చేసినట్లయితే వాళ్ళకి మోక్షం లభిస్తుంది. అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఆ కేటగిరీలోకే వస్తుంది. కాబట్టి ఏం చేశారు? బ్రహ్మనిష్ట అనేది వేరే ఏమీ లేదు, ఉన్నది కర్మ ఉపాసనయే. కర్మలు 4 ఆశ్రమాల వాళ్ళకి కర్మలు తప్పవు. ఈ 4 ఆశ్రమాల వాళ్ళు కర్మల్ని చేసినట్లయితే పుణ్యలోకాలు పొందుతారు. ఆ కర్మలకి తోడు ఉపాసనని జోడించినట్లయితే సముచ్చయం వాళ్ళకి అమృతత్వం వస్తుంది. అమృతత్వం 4వ వాడికి వస్తుందని కాదు, అందరికీ. ఎవడెవడైతే కర్మలకి ఉపాసనని జోడిస్తాడో వాళ్ళందరికీ అమృతత్వమే. ఉపాసన లేకుండా కేవల కర్మలు చేసి వాళ్ళకి పుణ్యలోకాలు అని అలా వ్యాఖ్యానం చేశారు ఆయన. ఇప్పుడు చూసుకోండి మీరు, ఆశ్రమిణాం జ్ఞానవర్జితానాం, చతుర్ణాం ఆశ్రమిణాం జ్ఞానవర్జితానాం, అది అక్కడ కట్టాలి. అంటే షష్ఠీ భోజనాలనే ఒక చోటకి తీసుకురావాలి. విభక్తి జ్ఞానం లేని వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాము? షష్ఠీ భోజనాలనే ఒక చోట పెట్టుకోవాలి. 4 ఆశ్రమముల వాళ్ళు ఎటువంటి వాళ్ళు? జ్ఞానవర్జితానాం, జ్ఞానం అంటే ఉపాసన అని అర్థం. ఉపాసన ఎరు గాని ఈ 4 ఆశ్రమముల వాళ్ళు అంటే ఇంకా వీళ్ళకి స్వకర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆయా ఆశ్రమములకు చెందిన కర్మలనే అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అంటే అలాగా బ్రహ్మచారి చదువుకుంటూ ఉంటాడు,
గృహస్థ యజ్ఞము దానము అధ్యయనం చేస్తాడు, వానప్రస్థుడు తపస్సు చేస్తాడు, సన్యాసి ఆశ్రమ ధర్మాలను తపస్సు చేస్తూ ఉంటాడు. అలాగే చూసాం కదా మనం, ఇంకా బ్రహ్మనిష్ట అనేది ఏమి ఉండదు, అందరూ తమ తమ కర్మలని చేసుకుంటూ ఉంటారు. అలా చేసు ఉపాసన లేకుండా వాళ్ళకి పుణ్యలోకాలు, పుణ్యలోక తా ఇహ. ఈ పుణ్యలోకాలు ఎందుకు వచ్చాయి, స్వకర్మానుష్ఠానం చేశారు కాబట్టి పుణ్యలోకాలు. అంటే మన సన్యాసులు కూడా కర్మలని చేస్తూ ఉంటారుగా, పూజాది చేస్తూ ఉంటారుగా, ఉపాసనలో వేను, దాన్ని బట్టి వాళ్ళకి పుణ్యలోకాలు. ఓకే, ఇక సర్వ ఏతే పుణ్యలోకా భవంతి. ఆ సర్వేలో బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు మాత్రమే కాదు, సన్యాసులను కూడా పెట్టేసుకోండి. అవిశేషేణ, ఇంక మీరు తేడా ఏం చెప్పకండి. వేరు సన్యాసులు వేరు, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థులు వేరు అని తేడా చెప్పద్దు. అందరూ తమ తమ కర్మల్ని చేయాల్సిందే, ఉపాసన లేకుండా చేసుకుంటున్నారు, వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయి అని నలుగురిని కలిపేశారు. మాత్ర పరివ్రాడవశేషిత, పరివ్రాట్ని సపరేట్గా పెట్టలేదు ఈ వ్యాఖ్యానంలో. అత్ర అస్మిన్ వ్యాఖ్యానే పరివ్రాట్ అంటే సర్వమును విడిచిపెట్టిపోయి బ్రహ్మనిష్యుడుగా ఉంటాడని వాడిని సపరేట్గా పెట్టలేదు, వాడిని కూడా కలిపేశారు. ఎందుకు అలాగలా కలిపేస్తారండి, అలా ఎలా కలుపుతారు అంటే పరివ్రాట్ కూడా కర్మలు పెట్టేశారు వీళ్ళు. పరివ్రాజక శాపి జ్ఞానం యమానియమాశ్చ తప ఏవేతి. కానీ పరివ్రాజకుడు వెళ్ళి క్లంగ్లో కూర్చొని వేకాడతాడేమి, పరివ్రాజకుడు ఏం చేస్తాడు, జ్ఞానం అంటే ఉపాసన చేస్తాడు. ఆ జ్ఞానం అంటే ఉపాసన, ఏదో ఉపాసన చేస్తాడు. యమనియమాలు చేసుకోమన్నారు పరివ్రాజకుడు. ఈ యమనియమాలు అనే మాట బ్రహ్మచారులకి, గృహస్థులకి, వానప్రస్థులకి చెప్పలేదు, ఇది సన్యాసులకి చెప్పారు. మీరు యమనియమాలు పాటించండి, ఎందుకంటే యమనియమాల్లో అహింస ఉంటుంది, అది సన్యాసులకు మాత్రమే పనుకు. గృహస్థులు చేసే యజ్ఞయాగాదుల్లో కొంత హింస ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి యమనియమాలు ఉన్నాయిగా వీళ్ళకి, ఈ సన్యాసులకి ఆశ్రమ ధర్మం ఉందిగా, కర్మలోకి చేసుకుంటున్నారు, ఉపాసన ఉంటుంది, వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయి. ఈ నాలుగురిలో వాళ్ళు ముగ్గురులో వీళ్ళని కూడా కలిపేయటమే, వీళ్ళని సెపరేట్ పార్టీ పెట్టద్దు. ఓకే, తప ఏవ ద్వితీయ ఇత్యత్ర తపశ్శబ్దేన పరివ్రాట్ తాపసౌ గృహీతౌ. కాబట్టి మూడే ఉన్నాయి కదా, అంటే మూడేం కాదు, ఇవి నాలుగవి. ఎందుకంటే దాంట్లో తప ఏవ ద్వితీయ అని ఉంది కదా, దాంట్లో తపశ్శబ్దం చేత వానప్రస్థుణ్ణి తీసుకో, సన్యాసిని కూడా తీసేసుకో. ఎందుకంటే వానప్రస్థుడు ఏం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు కాబట్టి వాడు ఎలాగా తపశ్శబ్దం చేతను గ్రహింపబడ్డాడు. సన్యాసి మాత్రం ఏం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడుగా, పని చేస్తున్నాడో మాంటున్నాడో చేయాలిగా. సన్యాసి చేయాల్సింది కూడా తపస్సే. మీరు చూసుకోండి, మన సన్యాసులను చూసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, తపస్సు చేసుకుంటున్నారు, కర్మల్ని చేసుకుంటున్నారు, ఉపాసనలు చేసుకుంటున్నారు. ఏకాదశి నాడు ఉపవాసము, పోనీ కృచ్ఛ్ర చాంద్రాయణాదులు చేయట్లేదు. పూర్వం వాళ్ళు చేసినంత కఠోరమైన తపస్సు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి డయాబెటీస్లు ఇవి సమస్యలు, హార్ట్ ప్రాబ్లం, ఇంకా అంత కఠినమైన తపస్సులు ఏం చేస్తారు ఈ కాలంలో. ఈ కాలంలో సెన్స్ ప్రెషర్స్ యొక్క వాల్యూ అందరికీ పెరిగింది సన్యాసులతో సహా. కాబట్టి పూర్వం వాళ్ళు చేసినంత కఠినమైన తపస్సు ఇప్పుడు వాళ్ళు చేయలేరు. మన చిన్నప్పుడు మనం బతికినట్టుగా ఇప్పుడు పిల్లలు బతకగలరా అంటే మరి నేను చెప్తే గొప్పగా అనిపించచ్చు. మన చిన్నప్పుడు మేము కోడిగుడ్డు దీపం దగ్గర చదువుకునేవాళ్ళం, అరికెళ్ళాంతరం దొరికినప్పుడే అదో లగ్జరీ, కోడిగుడ్డు దీపం దగ్గర చదువుకోవడం. రాత్రి 10 ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత టీ పెట్టుకు తాగి అరికెళ్ళాంతరం, మనకి ఎవడుకు దానికి కాంపిటీషన్కి రాడు, ఒకటే అరికెళ్ళాంతరం అది పెట్టుకు చదువుకునేవాడు. ఇప్పుడు పిల్లలకి, పిల్లలు ఏమన్నారో తెలుస్తున్నా, నాతో ఏదో సందర్భంలో వైఫై లేకపోతే ఆక్సిజన్ లేనట్టే, ఆక్సిజన్ లేకపోతే పర్వాలేదు బతికేస్తాం కానీ వైఫై లేకుండా బతకలేదు. స్మార్ట్ ఫోన్ తీసి ఈ వాట్సాప్ వాడికి వెంటనే కనపడాలి, లేకపోతే హీఈ్ వెరీ డిస్టర్బ్. ఎవళ్ళు 6 ఏళ్ళ పిల్లాడు,
కాబట్టి తపస్సు అనేది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు చేసి తపస్సు ఏకాదశి ఉపవాసం ఉంటాయి, గొప్ప తపస్సు కింద లెక్క. కాబట్టి ఈ సన్యాసులు కూడా తపస్సు చేస్తున్నారు, యమనియమాలు చేస్తున్నారు కదా. కాబట్టి తపశ్శబ్దం చేత వానప్రస్థ సన్యాసులను ఇద్దరిని తీసేసుకోండి. తీసేసుకుంటే నాలుగు వచ్చేసాయి, నువ్వు మళ్ళీ సన్యాసులను వేరే ఎందుకు పెడతావు, నాలుగు వచ్చేసాయి. త్రయహ అన్నాడు, త్రయహలో నాలుగు అవుతుందయ్యా, త్రయహలో ఒకదాన్ని రెండు చేస్తే నాలుగు అయిందిగా. అత తేషామే చతుర్నామి యో బ్రహ్మ సంస్థ ప్రణవసేవక సో అమృతత్వమేతి. ఇది మరి అమృతత్వం ఎవరికి, మళ్ళీ ఆ నలుగురికే. కేవలం కర్మ చేస్తూ ఉపాసన చేయకుండా ఉండే బ్రహ్మచారికి పుణ్యలోకము, కర్మతో పాటుగా ఓంకారం పెట్టుకునే ఉపాసన కూడా చేసేవాడికి మోక్షం బ్రహ్మచారి. కేవలము యజ్ఞము దానము అధ్యయనం చేసుకుంటూ ఓంకారం జోలికి రాకుండా ఉండే గృహస్థుకి పుణ్యలోకము, ఆ మూడు చేస్తూ ఓంకారం పెట్టుకునే ఉపాసన చేసే గృహస్థుకి మోక్షం. వానప్రస్థుడు తపస్సు చేసుకుంటూ ఓంకార ధ్యానం చేయకుండా కేవలం ఆ తపస్సుకు చెందిన ఉపవాసాలు అవి చేసుకుంటూ ఉంటే పుణ్యలోకము, వాటితో పాటుగా ఓంకార ధ్యానం కూడా చేసుకుంటే మోక్షం. సన్యాసి యమము నియమము తపస్సు చేసుకుంటున్నాడుగా, అవి మాత్రమే చేసుకుంటూ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ ఉన్నట్లయితే పుణ్యలోకము, దానికి ఓంకారం జోడిస్తే మోక్షం. అలా నలుగురిని మీరు కలిపేసి పెట్టేసుకోండి, అంతేగాని 3+1 చేయొద్దు. ఇప్పుడు మనకి ఇప్పుడు సంకల్పాల్లోనూ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తారు, అది తెలియకుండా చెప్పిన మాట. ఆ మాట ఎక్కడి, ఆ మాట చెప్పడానికి హేతువులు రెండు. అంటే నేను ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటాను, పరిశీలించడం అంటే తప్పు పడుతున్నారని కాదు, క్రిటిసైజింగ్ కాదు, క్రిటీకింగ్. హేతువులు రెండు, ఒకటి సంకల్పంలో పెద్ద పెద్ద సమాసాలు చెప్పి జనాల్ని మెప్పించడం అనేది ఒక దురలవాటు ఒకటి తయారైంది, దాంతో చూడ్నిక అని పేరు పెట్టి ఇంతపొడుకు సమాసం చెప్పడం. సమాసం చెప్పడం అంటే ఉన్నవన్నీ పోగేసి చెప్పడం, అరటి పళ్ళు, మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు, సపోటా పళ్ళు మొదలైన పళ్ళన్నింటినీ సేవించేవాడా అని సమాసం చెప్పడం. ఆ పళ్ళు అన్ని పోరేట్టు పెద్ద సమాసం అయింది కదా. చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ కార్తీక మాఘేశ్వర పుష్యమాఘ ఆ పాల్గొన్న మాసముల ఎందు పూజింపబడేవాడా అని ఇంకో సమాసం. కళ్యాణి మోహన్ ఆది తాళ అని పాతికి రాగాలు చెప్పి రాగాలన్నీ ఇష్టపడేవాడా అని ఇంకో సమాసం. మోహన్ అంగవంగ కళింగ కాంభోజ ఆంధ్ర కంధార దేశంలో ఎంత సేవింపబడేవాడా అని ఇంకో సమాసం. ఇవన్నీ గద్యలు, ఎప్పుడైనా ఓపుకుంటే వెళ్ళండి, శ్రీనివాస గద్య అనే పేరుతో వస్తుంది. శివగుజ్జి కూడా దానికి పోటీగా వచ్చింది. ఇవన్నీ బద్దిళ్ళు వాయించడానికి డాన్స్ చేయడానికి ఉపయోగపడేవి తప్ప దాంట్లో సారమే ఉండదు. అలాగంటి వాతావరణం అదొక హేతువు ఈ పెద్ద పొడుగాటి సమాసం చెప్పడానికి. రెండవ హేతువు ఏమిటంటే ధర్మార్థకామములు వేరు మోక్షం వేరు అనే విభాగము లేకపోవడం, తెలియకపోవడం చేత అంతా కలగాపులకం చేసి అలా పెట్టు, అలా చెప్పకూడదు. ధర్మార్థకామాలన ఒకటి, మోక్షం. సో ఇక్కడ అంతా కలగాపులకం చేసేసారు చూడండి. అత తేషామేవా చూసాం మనం, చతుర్నామ్యో బ్రహ్మ సంస్థ ప్రణవ సేవక సోమృతత్వమేతి. ఈ నలుగురిలో వాళ్ళ వాళ్ళ ఆశ్రమ కర్మల్ని వాళ్ళు చేసుకుంటూ ఓంకారం కూడా చేసినట్లయితే వాళ్ళకి మోక్షం వస్తుంది. కేవలం ఆశ్రమ కర్మల్ని మాత్రమే చేసుకుంటే ఉపాసన జోడించకపోతే పుణ్యలోకాలు అని అంతా. ఇది ఎలాగంటే రెండు పిల్లులు కొట్లాడుకుంటుంటే ఒక కోతి వచ్చి మొత్తం అదేదో రొట్టిని పంచే పంపకం చేసినట్టుగా ఆ శ్లోకాలని ఆ మంత్రాన్ని తమ అవసరానికి తగ్గట్టుగా
దాన్ని ఇటు అటు మతలంపు చేసేసి మార్చేసి ఆ రకంగా వ్యాఖ్యానం భర్తృప్రపంచాచార్యులు అలా చేసి శంకరులకు ముందు ఆయన అలా చేశారు. దాన్ని ఇంకా ఇంకా వివరిస్తారు. చతుర్నామధికృతత్వ విశేషాత్ బ్రహ్మ సంస్థత్వే అప్రతిషేధాచ్చ. ఇలాగంటి వ్యాఖ్యానం చాలా విలువైన వ్యాఖ్యానం అనేది దానికి సపోర్ట్. ఎందుకని అంటే ఓంకారం అనేది బ్రహ్మచారికి పనికిరాదా పనికొస్తుంది కదా, గృహస్థులకి సన్యాస వానప్రస్థులకి సన్యాసులకి ఎలాగా పనికొస్తుంది? మీరు ఓంకార నిష్ట కేవలం సన్యాసులకి ఎందుకంటారు? నలుగురికి పెట్టండి దాన్ని, ఎందుకంటే నలుగురికి యోగ్యత ఉంది. తర్వాత ఓంకారం వీళ్ళు మాత్రమే చేయాలి, మిగతా ముగ్గురు చేయకూడదు అని ఏమన్నా నిషేధం ఉందా? లేదు. కాబట్టి అందరికీ అధికారము యోగ్యత ఉన్నది. నలుగురికి చతుర్నాం అధికృతత్వ అవిశేష, తేడా ఏమీ లేదు. యోగ్యతలో నలుగురికి కూడా తేడా లేదు. నలుగురికి ఓంకారమునందు సమానమైన యోగ్యత కలదు. తర్వాత మీరు ఓంకారం చేయకూడదు, మీరు బ్రహ్మనిష్ఠులు కాకూడదు అని నిషేధం ఏమైనా ఉందా? గృహస్థులకి కానీ మన సన్యాస వానప్రస్థులకి కానీ బ్రహ్మచారులకు కానీ నిషేధం ఏం లేదుగా? లేదు. బ్రహ్మ సంస్థత్వే అప్రతిషేధ, కాబట్టి వాళ్ళు కూడా బ్రహ్మనిష్ఠులు కావచ్చు. కాబట్టి నలుగురిని మీరు కలిపేసి చూడాలి తప్ప ఇలా విడదీయడానికి 3+1 విడదీయడానికి వీలు లేదు. స్వకర్మ ఛిద్రే చ బ్రహ్మ సంస్థతాయాం సామర్థ్యోపపత్తే. ఇంకో పెద్ద హేతు ఏమిటంటే దాని సపోర్ట్ కర్మఛిద్రములో ఉంటాయి. ఇప్పుడు ఉదయించే సూర్యుడికి అస్తమించే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అని ఉంటుంది. మరి ఇంకా మీరు రోజంతా అర్ఘ్యం ఇస్తానంటే కూడా ఇది మామూలుగా హార్మోనియం తబలా పెట్టుకుని మేము 24 గంటలు నామం చేస్తామన్నట్టు ఇలాంటి వేషాలు ఇక్కడ కుదరవు. మునుగోడు వెంకటరామ శాస్త్రి గారు వేదాంత దర్శనము అనే గ్రంథంలో ఇలాగ ఈ తబలాలు అవి పెట్టుకుని నామ సంకీర్తనం చేస్తూ కర్మ స్వకర్మానుష్ఠానాన్ని మానేయటం అశాస్త్రీయము అని రాశారు. కాబట్టి అలా ఉండదు. అర్ఘ్యప్రదానం ఎన్నిసార్లు ఇస్తారు మీరు? 2 సార్లు. నేను ఒకసారి కాలేజీకి వెళ్ళే టైంలో నేను గురువు గారు ఈ కాలేజీలు చదువులు మధ్యాహ్నం సంధ్యావందనాలు ఇబ్బంది అవుతుందండి, కాబట్టి ఆదివారం నాడు రోజుకు 3 చొప్పున 7 3 21 సంధ్యావందనాలు ఆదివారం చేసేస్తాం మేము. చేసేస్తే అవి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. అలా చేయొచ్చునా అంటే అలా చేయకూడదు అని చెప్పారు. అలా అసలుకి ఎలాంటి వేషాలు పనికిరావు అని. కాబట్టి ఎందుకంటే కర్మలను అలా కట్టకట్టి చేసేయకూడదు. మీరు 2 అర్ఘ్యప్రదానాలు ఉదయం సాయంకాలం ఇవ్వాలి కదా. సాయంకాలం బిజీగా ఉంది క్లబ్కి వెళ్ళిందని 2 పొద్దున్నే 2 ఇచ్చేస్తాను, లేకపోతే సాయంకాలం 4 గంటలకు ఇచ్చేస్తాను. అలా చేయకూడదు. సంధ్యా సమయంలోనే చేయాలి. కాబట్టి ప్రాతస్సంధ్య అయింది, సాయం సంధ్య అయింది. కాబట్టి అసలు మధ్యాహ్న సంధ్యావందనం ఒరిజినల్గా ఉండేది కాదు. ఎవడో ఒక ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ మధ్యాహ్న సంధ్యావందనం మొదలుపెట్టారు. దాంతో అది మహాభారం అయిపోయింది. అది చూసారా, ఆయనకి ఆయన వైదికుడు. ఆయన నాకు మధ్యాహ్న సంధ్యావందనం బరువుగా ఉండేది. నేను హై స్కూల్లో చదువుతూ ఉండేవాడిని. హై స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసి మళ్ళీ హై స్కూల్కి వెళ్ళాలిగా. ఆ మధ్యలో ఈ మధ్యాహ్న సంధ్యావందనం, దాని ఉపస్థానం పొడుగు ఎక్కువ. ఆదిత్య రజ సావర్తమానం అది చాలా పొడుగు. లేదు మిత్రస్య వరుణ చాలా సరళం. మధ్యాహ్న సంధ్యావందనం పొడుగు ఎక్కువ. ఇదంతా చేసి అప్పుడు 2 మెతుకులు తిని మళ్ళీ స్కూల్కి పరిగెత్తేవాడు. కొంతకాలం అయ్యేప్పటికి మధ్యాహ్న సంధ్యావందనం మానేస్తే అది ఎవరో చెప్పారు మా నాన్నగారికి. మా నాన్నగారు అడిగారు, ఎరా మధ్యాహ్న సంధ్యావందనానికి శిలోదకాలు ఇచ్చేసినట్టు ఉన్నావే నువ్వు అన్నారు. మరి చెప్పండి, మరి హై స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఎస్ఎస్ఎల్సి పరీక్షలు వస్తున్నాయి. సరే పోని, పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టు అన్నారు. కాబట్టి మధ్యాహ్న సంధ్యావందనం ఎవడో ఒకడు పెట్టాడు దాన్ని, అది బరువు. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే కర్మఛిద్రములు అని ఉంటాయి.
ప్రాతః సాయం కర్మల మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ ఉన్నప్పుడు ఓంకార సేవ చేసుకో. అందరూ చేయొచ్చు పని. దీనికోసం సన్యాసం మాత్రమే ఓంకారం అక్కర్లేదు. సన్యాసుల కోసం వేరే వీళ్ళు ఏం చేశారంటే వితంతువులకు వేరే ధర్మాలను నిర్మాణం చేసి పెట్టేశారు, రాసి పెట్టేశారు. ఆ రకంగా సన్యాసులకు వేరే అది అలాగే ఎందుకు విడతీస్తాం? వాళ్ళు కూడా కలుపుకో, అలా విడతీయాల్సిన అవసరం లేదు అని ఇదంతా కూడా భక్తుల ప్రపంచాచార్య వ్యాఖ్యానం. సామర్థ్యోపత్తే ఏమంటే ఓంకార ధ్యానం చేయడానికి బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థుడు ముగ్గురు సమర్థులే. కాదండి, వాళ్ళకి కర్మలో బిజీగా ఉంటారంటే కర్మల్లో ఖాళీ ఉంటుందండి. కర్మఛిద్రాలు ఉంటాయి, ఛిద్రం అంటే ఖాళీ. ఆ ఖాళీ టైంలో కుదురుతుంది. సన్యాసికి రోజంతా ఆ పని చేస్తే చేయనివ్వండి, కానీ అందరికీ పుణ్యలోకం సమానం. ఇంకా అదే పూర్వపక్షం, పూర్వపక్షాన్ని గట్టిగా పెడుతున్నాను. యవవరాహాది శబ్దవత్ బ్రహ్మ సంస్థ శబ్ద పరిగ్రాజితే రూఢ. శబ్దములు రూఢము యోగములు అని రెండు రకాల శబ్దాలు ఉంటాయి. ఇప్పుడు చెట్టు చెట్టు చల్లని కిరణములు గలవాడు అని రెండు శబ్దాలు ఉన్నాయి. శీత కిరణుడు, దీంట్లో చెట్టు అన్నది రూఢి. చెట్టు అంటే చెట్టే, ఇంకా ఎందుకు ఎలా వచ్చిందని అడగద్దు. చంద్రుడికి శీత కిరణుడు అని ఎలా వచ్చింది అది చెప్తాం. ఆయనకి చల్లని కిరణములు గలవాడు కనుక ఆయన శీతకిరణుడు అనే పేరు వచ్చింది. శశి అని ఎలా వచ్చింది? ఆ కుందేలు గలవాడు కనుక శశి అని పేరు వచ్చింది. అలాంటిది చెప్పేది వీలు లేదు. అక్కడ రూఢి, అలాగే చెప్పేదాన్ని యోగము. యోగం అంటే కలయిక, రెండు మూడు పదాలని కలపడం. ఇప్పుడు బియ్యము మీరు చెప్పండి, బియ్యము ఇది యోగమా రూఢియా? రూఢి. గోధుమ రూఢి. చెట్టు గోడ ఏమండి, భారతీయుడు రూఢి కాదు యోగం. భారతదేశమునకు చెందినవాడు యోగం. రూఢి అంటే ఇంకా దాన్ని ఇటు అటు బెసగడానికి ఉండదు. యోగం అంటే దాని అర్థాన్ని బట్టి దాన్ని ఇటు అటు తిప్ప. అర్థమైందా మీకు? ఇప్పుడు బ్రహ్మ సంస్థ అనే మాట యోగంలాగా అనిపిస్తోందా రూఢిలా అనిపిస్తోందా? యోగంలా అనిపిస్తుంది కదండి. బ్రహ్మ అంటే ఓంకారమునందు నిష్ట గలవాడు, యోగంలా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఇది సన్యాసులకు మాత్రమే చెందినది అని అలా రూఢి ఎందుకు చేస్తారు మీరు? చేయకండి. ఇప్పుడు యవ అంటే బియ్యము రూఢి, వరాహ అంటే పంది రూఢి, బ్రహ్మనిష్ఠుడు అది కూడా రూఢే, అది రూఢి కాదు యోగము. రూఢి అంటే అర్థం ఏంటో తెలుసిన, ఏది బియ్యమో అదే బియ్యం, ఇంకా మరేది బియ్యం కాదు. ఏది వరాహమో అదే వరాహం, మరేది వరాహం కాదు. బ్రహ్మ సంస్థ లాంటిది కాదు. ఎవడెవడైతే ఓంకార నిష్ట గలవాడో వాడల్లా బ్రహ్మ సంస్థుడు అవుతాడు. ఇది యోగ శబ్దం. కాబట్టి బ్రహ్మ సంస్థుడు అంటే సన్యాసే అని ఇలాగంటే రూలు మీరు పెట్టద్దు. అది రూఢి శబ్దం కాదు. అది రూఢి అయితే పెట్టచ్చు. గృహస్థ రూఢి, తాపసహ రూఢి, వానప్రస్థాశ్రమంలోనే వాడతారు ఆ పదాన్ని. బ్రహ్మ సంస్థ రూఢి కాదు. బ్రహ్మచారి ఓంకారోపాసన చేస్తే వాడు బ్రహ్మ సంస్థుడే, గృహస్థు చేస్తే గృహస్థు బ్రహ్మ సంస్థుడే, వానప్రస్థుడు చేస్తే అతడు బ్రహ్మ సంస్థుడే, సన్యాసి చేస్తే అతడు బ్రహ్మ సంస్థుడే. కాబట్టి ఎవరైనా బ్రహ్మ సంస్థులు అవ్వచ్చును. కాబట్టి మూడు వేరు, వాళ్ళకి బ్రహ్మ సంస్థుడయ్యే అవకాశమే లేదు. కేవలం సన్యాసి మాత్రమే బ్రహ్మ సంస్థుడు, వాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు అని మీరు ఎలా విడతీస్తారు అని వరాహాది శబ్ద బ్రహ్మ సంస్థ శబ్ద పరిగ్రాజితే రూఢ. అది రూఢ శబ్దమేం కాదు. వరాహాది శబ్దములు వలె
పౌరుషత్వం కాదది. పరిమరాజకుడు అంటే సన్యాసి, సన్యాసి ఎందు పౌరుషత్వం కాదు. బ్రహ్మణి సంస్థితి నిమిత్తం ఉపాదాయ తత్వాత్. ఎందుకంటే యోనిశబ్దములు ఒక నిమిత్తాన్ని అనుసరించి ఆ శబ్దాలు వస్తాయి. బ్రహ్మ ప్రొఫెసర్ అని ఉందండి, సుబ్బారావు అని ఉందండి, ప్రొఫెసర్ అని ఉందండి. దీంట్లో సుబ్బారావు రూఢి, ప్రొఫెసర్ యోగ. ఎవడెవడు ప్రొఫెసర్ అయితే వాడు, రెవెన్యూ కలెక్టర్ అది రూఢ యోగమా? యోగ సుబ్బన్న రూఢి. ఈ బ్రహ్మ సంస్థ అంటే సన్యాసులు మాత్రమే, అలా ఎలా చెప్తారు మీరు? బ్రహ్మనిష్ట కలిగి ఉండుట అనే నిమిత్తం అంటే ఆ పరిస్థితి, దాన్ని బట్టి దాన్ని స్వీకరించి ఆ శబ్దాన్ని ప్రయోగిస్తా. కాబట్టి సన్యాసిని బట్టి ప్రయోగించక్కర్లా. ఎవడెవడు బ్రహ్మనిష్ఠుడై ఉంటే వాడి ఎందు బ్రహ్మ సంస్థ అనే శబ్దాన్ని ప్రయోగించవచ్చు. కాబట్టి రూఢి శబ్దం దగ్గర తేడా ఎలా వస్తుందంటే, రూఢి శబ్దం దగ్గర ఏ కారణం చేత ఈ శబ్దము ఈ వస్తువుని బోధిస్తోంది అనే ప్రశ్న ఉండదు. కాబట్టి చెట్టు అంటే ఇగో ఇది ఎందుకయింది, దాని ఆ ప్రశ్న ఏమి ఉండదు. పాదపము ఇది ఎందుకయింది, దానికి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. వ్రేళ్ల ద్వారా నీటిని త్రాగేది కనుక పాదపము, అది యోగము. చెట్టు ఇది ఎందుకయింది, అది లేదు. ఇంకా నహి రూఢి శబ్దాః నిమిత్తం ఉపాదతే దత్తే దదాతే దద్దతే. రూఢి శబ్దములు అర్థముని చెప్పేప్పుడు నిమిత్తాన్ని బట్టి చెప్పవు. ఆ విధంగా చెట్టు అనే పదము చెట్టుని చెప్పేప్పుడు ఏదో ఒక కారణం చేత చెట్టుని చెప్పదు. ఆ విధంగా ప్రసిద్ధమై ఉన్నది కనుకనే చెట్టుని. పాదపము అనే శబ్దము అది చెట్టుని చెప్పేప్పుడు ఒక కారణాన్ని బట్టి ఒక హేతువుని బట్టి చెప్తారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ సంస్థ శబ్దాన్ని మీరు రూఢి శబ్దంలాగా ట్రీట్ చేసి అదేదో పరివ్రాజకుడికి మాత్రమే అని చెప్తున్నారు. అలా చెప్పడానికి వీలు. సర్వేషాం చ బ్రహ్మణి స్థితి రూపపద్యతే. బ్రహ్మనిష్ట పరమాత్మయందు నిష్ఠుడై ఉండుట లేదా ఓంకార నిష్ఠుడై ఉండుట అది అందరికీ సంభవమేది. గృహస్థులు, సన్యాసులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు అందరికీ సంభవమే. కాబట్టి ఈ బ్రహ్మ సంస్థ అనే వాడిని సపరేట్ చేసేయటం అన్నది తగదు. ఎత్ర ఎత్ర నిమిత్తమస్తి బ్రహ్మణి సంస్థితి తస్య తస్య నిమిత్తవత వాచకం సంతం బ్రహ్మ సంస్థ శబ్దం పరివ్రాడేక విషయే సంకోచే కారణాభావాత్ నిరోద్ధుమయుక్తం. అలా చదువుతుంటే తెలిసిపోతూ ఉంటుంది. మీకు తెలుస్తుందో చదువుతుంటేనో కష్టంగా అనిపిస్తుంది, అనిపించకూడదు. ఎక్కడెక్కడైతే నిమిత్తం ఉందో అక్కడక్కడ ఆ నిమిత్తాన్ని బట్టి ఆ శబ్దం ప్రవర్తిస్తుంది. ఇక్కడ నిమిత్తం ఏమిటి? బ్రహ్మణి సంస్థితి, బ్రహ్మయందు ఓంకారం నందు నిలిచి ఉండుట. ఆ నిమిత్తం ఎవడుకుంటే వాడిని బ్రహ్మ సంస్థ అంటాము, అది బ్రహ్మచారికుంటే బ్రహ్మ సంస్థ అని వాడినే అంటాము, అది గృహస్థకుంటే వాడినే అంటాము బ్రహ్మ సంస్థ అని. అలా పరిస్థితి ఉన్నప్పుడు నిమిత్తాన్ని బట్టి అర్థం చెప్పేటువంటి శబ్దము బ్రహ్మ సంస్థ శబ్దము అయి ఉండగా దాన్ని సంకోచం చేసేసి దాన్ని విస్తృతమైన అర్థాన్ని బాగా చిన్నదిగా చేసేసి కేవలము సన్యాసులకు మాత్రమే బ్రహ్మ సంస్థ శబ్దము వర్తిస్తుంది అని అలా సంకోచం చేయడానికి హేతువేమీ లేదు. కాబట్టి ఇక్కడ ముందుగు ప్లస్ వన్ కాదు, నలుగురు సమానమే. ద్వైతాద్వైతాలు రెండూ ఉంటాయి. కర్మ చేసేప్పుడు ద్వైతం ఉంటుంది, లేక ఆత్మనిష్టయంలో అద్వైతం ఉంటుంది అని అందరూ చేసుకుంటారు. ఇదేదో సన్యాసులు నిత్యనే సూర్యుడు ఉపయోగిస్తున్నాడా? ఒక ఆయన నన్ను అడిగారు, మీరు అలా ఎందుకు చేస్తున్నారు? మరి మీరందరూ అలా చేస్తూ మరి నన్ను ఎందుకు అడుగుతారు? మీరు సూర్యుడు నాకు ఒక్కడికే ఉదయిస్తే మీరు అడగచ్చా? సూర్యుడు నాకు ఎలా ఉదయిస్తున్నాడో మీకు అలాగే ఉదయిస్తున్నాడు. కాబట్టి బ్రహ్మనిష్ట అందరికీ సమానమే. బ్రహ్మనిష్ట ఉన్నవాడు మోక్షాన్ని పొందుతాడు, మిగతా వాళ్ళు కర్మల్ని చేసుకుంటారు. కర్మల్ని చేసుకునేప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు బ్రహ్మనిష్ట, కర్మలు చేసేప్పుడు ద్వైతం, ఉపాసనలో ద్వైతం, బ్రహ్మనిష్టలో అద్వైతము, ద్వైత అద్వైతం. దీనికి సింథసిస్ అని పేరు.
ఇలాగ సింథసిస్ చేసేయటం. మామూలుగా పొద్దున్న డయాబెటీస్ పిల్లు వేసేసుకోవటము, తర్వాత పూరీను ఉప్మా తినేసి పాయసం కూడా తాగేయడం, మళ్ళీ మధ్యాహ్నం డయాబెటీస్ పిల్లు వేసేసుకోవడం, అంతే కదా మరి. గీతలో చాలా ఖండిస్తా. ఈ పూర్వపక్షం ఇంకా అవ్వలేదు, మీకు చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే టాపిక్ నేను చాలా కాలం దీన్ని వాయిదా వేసి వేసి ఇప్పుడు పట్టుకొచ్చాను, ఓపిక ఉండాలి. పారిపురాధ్యాశ్రమ ధర్మమత్రే మాత్రేణ అమృతత్వం సేవనెత్తుతున్నా. ఇంకొక మాట ఏమిటంటే, ఎవరికైనా పారివ్రాజ్యాశ్రమము అంటే సన్యాసాశ్రమం, దాని ధర్మం ఏంటి భిక్షాటనము, ఇలాంటివి ఉంటాయి. కేవలం సన్యాసం పుచ్చేసుకుని భిక్షాటనం చేసేస్తే వాడికి మోక్షం వచ్చేస్తుందా? రాదు. మరి వాడికి మోక్షానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే బ్రహ్మనిష్ట కావాలి. కాబట్టి పారివ్రాజ్యాశ్రమ ధర్మ మాత్రం చేత మోక్షం వస్తుందని నువ్వు చెప్పు, బ్రహ్మయందు నిష్ట ఉంటేనే మోక్షం వస్తుందని నువ్వు అంటావు. కాబట్టి నువ్వు ఆశ్రమాన్ని బట్టి మోక్షం అని చెప్పట్లేదుగా, బ్రహ్మయందు నిష్టను బట్టి మోక్షం అని చెప్తాను. ఆ బ్రహ్మయందు నిష్ట ఎవడుకుంటే వాడికి మోక్షం వస్తుంది. కేవలం సన్యాసులైన బ్రహ్మనిష్ఠులకు మాత్రమే మోక్షము అని ఎలా చెప్తాం అనే ఆ వాక్యానికి అర్థం. ఇప్పుడు చూడండి, పారివ్రాజ్యాశ్రమము అంటే సన్యాసాశ్రమ ధర్మములు, భిక్షాటనము మొదలైన వాటిని పాటించినంత మాత్రాన మోక్షము రాదు. ఎందుకంటే ఆ విధంగా మోక్షము వచ్చే పక్షంలో బ్రహ్మజ్ఞానము వ్యర్థమనే పరిస్థితి వచ్చిపోదును, అది అంగీకారము కాదు. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ కూడా పైన చెప్పిన ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ అన్నమాట. నువ్వు అలా విడదీసి పెడుతున్నావు, పరివ్రాట్ సన్యాసులు మోక్షం అని విడదీస్తున్నావు, ఎవడైనా సన్యాసం పుచ్చేసుకుని భిక్షాటన చేసేస్తో వాడికి మోక్షం వచ్చేస్తుంది అంటావా? వేరే రాదండి, బ్రహ్మనిష్ట కూడా ఉండాలి అంటున్నావు అని నువ్వు అంటున్నావు. అంటే ఇప్పుడు ఆశ్రమాన్ని బట్టి మోక్షం వచ్చిందా, బ్రహ్మనిష్టని బట్టి వచ్చిందా? బ్రహ్మనిష్టని బట్టి వచ్చింది. మోక్షం ఆశ్రమాన్ని బట్టి రాలేదు, బ్రహ్మనిష్టని బట్టి వచ్చింది. మరి అటువంటిప్పుడు ఆశ్రమం లేని మిగతా మూడు ఆశ్రమాల వాళ్ళకి కూడా బ్రహ్మనిష్ట ఉన్నట్లయితే మోక్షం వస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్గ్యుమెంట్ బాగుంది కదా. కాబట్టి మిగతా మూడు ఆశ్రమాల వాళ్ళు బ్రహ్మనిష్టను పెట్టుకున్నట్లయితే వాళ్ళకు కూడా మోక్షం వచ్చేస్తుంది. అంటే మరి వాళ్ళు కర్మలు చేస్తున్నారు కదా, అంటే కర్మలు చేసేప్పుడు బ్రహ్మనిష్ట ఉండదు, కర్మ చిత్రాల్లో బ్రహ్మనిష్ట ఉంటుంది, ద్వైతాద్వైతం, కాబట్టి మోక్షం వచ్చింది. కాబట్టి ఇలా విడదీయడం అవసరం, అద్వైతం కాదు ద్వైతాద్వైతము. ఓకే, ఇది చేన్నా, ఇది చేన్నా అని వచ్చినప్పుడే పారివ్రాజ్య ధర్మయుక్తమేవా. జ్ఞానం అమృతత్వ సాధనమితి చేన్నా, దీని మీద ఒక అబ్జెక్షన్ ఒకటి పెడుతున్నారు. అంటే ఏమిటి, పూర్వపక్షాన్ని బలం చేయడం కోసం అబ్జెక్షన్ పెడతారు. అబ్జెక్షన్ నేను త్రోసుకొచ్చేస్తే పూర్వపక్షం మరింత బలపడుతుంది. ఏమిటంటే అబ్జెక్షను చూడండి, పారివ్రాజ్య ఆశ్రమ ధర్మ మాత్రముచే మోక్షం వస్తుందని మేము అనము, కానీ పారివ్రాజ్య ఆశ్రమము అంటే సన్యాసాశ్రమం, సన్యాసాశ్రమముతో కూడిన బ్రహ్మనిష్ట మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తాం. అంటే ఏమవుతుంది, మిగతా మూడు ఆశ్రమాల వాళ్ళు మిగిలిపోతారు, వాళ్ళు పుణ్యలోకాలకి పోతారు, సన్యాసి అయి బ్రహ్మనిష్ఠుడైన వాడికి మాత్రమే మోక్షము అని మళ్ళీ 3+1 అవుతుంది కదా అని చెప్తారేమో మీరు. అలాంటి మళ్ళీ పూర్వపక్షం బలహీన పడుతుంది కదా, అలా అనడానికి వీరలేదు.
ఎందుకని ఆశ్రమధర్మత్వా విశేషాత్. అదే అది సంగ్రహవాక్యం. ఆశ్రమధర్మత్వా విశేషాత్ అన్నది సంగ్రహవాక్యం. సో ఇప్పుడు సన్యాసాశ్రమధర్మంతో కూడిన బ్రహ్మనిష్ట మోక్షాన్ని ఇస్తుంది అని మీరు చెప్పినట్లయితే, మీరు ఇంకా ఇంకోటి కూడా చెప్పాల్సి ఉంది, గృహస్థాశ్రమంతో కూడిన బ్రహ్మనిష్ట మోక్షాన్ని ఎందుకు ఇవ్వదు, వానప్రస్థాశ్రమంతో కూడిన బ్రహ్మనిష్ట మోక్షాన్ని ఎందుకు ఇవ్వదు, సన్యాసాశ్రమంతో కూడిన బ్రహ్మనిష్ట మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పడంలో హేతు ఏమిటి? ఎందుకంటే సన్యాసాశ్రమధర్మమైనా ఆశ్రమధర్మమే, గృహస్థాశ్రమధర్మమైనా ఆశ్రమధర్మమే, వానప్రస్థాశ్రమధర్మమైనా ఆశ్రమధర్మమే. ఆశ్రమధర్మం ఉండి బ్రహ్మనిష్ఠ ఉంటే మోక్షం రావాలి, కానీ సన్యాసాశ్రమధర్మం ఉండి బ్రహ్మనిష్ఠ ఉంటేనే మోక్షం వస్తుంది అని అలా చెప్పడంలో హేతువేమి గలదు? అన్నీ ఆశ్రమధర్మాలేగా. కాబట్టి ఈ 3+1 అనేది వద్దు, 4 అంతా ఏకంగానే పెట్టుకుందాము. ఆర్గ్యుమెంట్ ఫాలో అవుతున్నారా? ధర్మో వా జ్ఞాన విశిష్ట అమృతత్వ సాధనం ఇత్యేతదపి సర్వాశ్రమధర్మాణాం అవిశిష్టం. చూడండి, ధర్మము జ్ఞానము కలిపి మోక్షాన్ని ఇస్తాయి. సన్యాసం తీసుకుని సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ జ్ఞానాన్ని పొందినట్లయితే, జ్ఞానాన్ని కనుక సేవించినట్లయితే మోక్షం వస్తుంది. సముచ్చయం. ఆశ్రమధర్మం అంటే కర్మ కదా, కాబట్టి ధర్మము జ్ఞానము కలిసి మోక్షాన్ని ఇస్తాయి. అలాగే బ్రహ్మచారి, నైష్ఠిక బ్రహ్మచారి ఆశ్రమధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మనిష్ఠుడైతే మోక్షం వస్తుంది. గృహస్థుడు తన ఆశ్రమధర్మాన్ని పాటించుకుంటూ బ్రహ్మనిష్ఠుడైతే మోక్షం వస్తుంది. వానప్రస్థుడు తన ఆశ్రమధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మనిష్ఠుడైతే మోక్షం. కాబట్టి ధర్మము అనగా కర్మ, జ్ఞానము అనగా బ్రహ్మనిష్ట, రెండు కలిపినట్లయితే మోక్షం వస్తుంది. ఇది వినడానికి ఎంత బాగుంటుందో చూసారా, ఎంత రమణీయంగా ఉంటుందో చూడండి. ఆపాత రమణీయము అంటారు, గోల్డ్ గోల్డ్ ఆభరణం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. గోల్డ్ కంటే బాగుంటుంది. నచనమస్తి హరివరాజకస్యైవ బ్రహ్మ సంస్థస్య మోక్ష నాన్వేషామితి. కాబట్టి ఎక్కడైనా సన్యాసి అయి బ్రహ్మనిష్ఠుడైన వాడికే మోక్షము, ఇతరులు అంటే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, బ్రహ్మనిష్ఠులైనా వాళ్ళకి మోక్షం ఉండదు అని వచ్చిన ఏదైనా ఉందా? అలా ఎక్కడైనా చెప్పారా? ఎందుకంటే వీళ్ళు మీమాంసకులు కదా, వీళ్ళు ఎక్కడైనా చెప్తే సరిపడదు, ఎక్కడైనా చెప్పాలి. అంతే అంతే. టీవీలో ఏమని చెప్తున్నాడో తెలుసిన, ఈ లింగాష్టకం మీరు వింటే మీకు మోక్షం వస్తుంది. నేను చదవక్కర్లేదు, వినేస్తేనే మోక్షం. లేకపోతే ఈ వెంకటేశ్వర సుప్రభాతం ఏదో వస్తుంది, ఇది మీరు వినేసినట్లయితే మీ కోరికలన్నీ తీరు. అదే ఉంది, మీరు మామూలుగా లాంచ్ చేసి పడుకోకుండా ఎప్పటికీ అయిపోతుంది, కాఫీ తాగడం మొదలు పెట్టే పూర్తి అయిపోతుంది, మీ కోరికలన్నీ తీరు. అలా జ్ఞానాన్ మోక్ష ఇది చ సర్వోపనిషదాం సిద్ధాంత. మోక్షము జ్ఞానం వల్ల వస్తుందని ఉపనిషత్తులు చెప్తున్నాయి, కానీ ఫలానా ఆశ్రమంలో ఉన్న వాడికి కలిగిన జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుందని ఉపనిషత్తులు ఏమి చెప్పట్లేదు. అసలు ఈ జ్ఞానాన్ని మీరు ఆశ్రమంతో ఎందుకు కలుపుతారు? అలా విడదీస్తున్నారు మీరు, అలా విడదీయడానికి వీలు లేదు. తస్మాత్ ఏవ బ్రహ్మ సంస్థ స్వాశ్రమ విహిత కర్మవతాం సోమృతత్వమేతి. కాబట్టి పూర్వపక్షం కంక్లూడ్ చేస్తున్నారు. కాబట్టి ఆశ్రమాలను బట్టి మీరు విడదీయడం మానేయండి. 4 ఆశ్రమాల వాళ్ళు తమకు అప్పచెప్పిన కర్మల్ని చేస్తూనే ఉండాలి.
సన్యాసులు కూడా కర్మలు ఉంటాయి, వాటిని వాళ్ళు చెయ్యాలి. గృహస్థులకి వానప్రస్థులకి ఎలాగో ఉంటాయి, బ్రహ్మచారికి ఎలాగో ఉంటుంది. అందరూ తమ తమకు ఇచ్చిన కర్మల్ని చేస్తూ ఉండాలి. చేస్తూ కర్మల్ని చేస్తూ ఉంటూ ఇంకా బ్రహ్మనిష్ట లేకపోతే పుణ్యలోకాలు. కర్మల్ని చేసుకుంటూ బ్రహ్మనిష్ట కూడా ఎవడైతే కలిగి ఉంటాడో వాడు బ్రహ్మచారి కావచ్చు, గృహస్థుడు కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, వాడికి మోక్షము అని వ్యవస్థ. ఇది నా అదే అంగీకారము కాదు. కర్మ నిమిత్త విద్యా ప్రత్యయోర్విరోధాత్. ప్రత్యయము అంటే ద విషం, విషం ది అండర్స్టాండింగ్. కర్మ చేయడానికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉండాలి. జ్ఞానము అనేది ఇంకొక రకమైన అండర్స్టాండింగ్. ఈ రెండు అండర్స్టాండింగ్ని కలిపి పెట్టుకోమని నువ్వు అంటున్నావు. ఈ రెండు అండర్స్టాండింగ్లు కలిపి ఉండవు, వాటికి విరోధము. చెట్టు వెలుగు కలిసి ఉండవు. కర్మ నిమిత్త ప్రత్యయము, విద్యా ప్రత్యయము అలా విడదీయాలి. ప్రత్యయో వివచనం కదా. ఏ థింకింగ్ని బట్టి కర్మ చేస్తాడో, ఏ థింకింగ్ని బట్టి జ్ఞానాన్ని కలిగి ఉంటాడో, ఆ రెండు థింకింగ్లకి గుర్తు కుదరదు, విరోధం. ఇప్పుడు దేవత నాకంటే వేరే ఉంది, నేను పూజించాలి, అది కర్మ నిమిత్త ప్రత్యయం. ఆ దైవము నేనే, నా స్వరూపమే దైవత్వము, నాకంటే భిన్నంగా దైవత్వము లేదు, అది విద్యా ప్రత్యయం. ఈ రెండింటికి పొంతన ఎలా కుదురుతుంది, విరోధం రాలేదు. దీన్ని సంగ్రహవాక్యము అంటారు. ఈ సంగ్రహవాక్యాన్ని నేను 24వ తారీఖు మరింత వివరణ చెప్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పూర్వపక్షాన్ని నేను నిర్వహించగలుగుతానా అని డౌట్ వచ్చినా నిర్వహించిన ఏదో ప్రతి ఒక్క మరో సందర్భంలో అయితే మరింత చలాకీగా నిర్వహించేవాడినేమో అక్షరం చేసి. ఈ ఘట్టము చాలా గట్టిది. నాకేమనిపిస్తుందంటే ఫైనల్గా మన మతాధికారులు, ధర్మాధికారులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా శంకరులు చెప్పిన జ్ఞానకర్మ దేని కాదన్నారో దాన్నే పట్టుకుని వెళ్ళాలనుకున్నారా అన్నట్టు. అది చూసి ఒకప్పుడు ఆశ్చర్యం కలుగు. పైగా శంకరులు అంటే దానికి ఏవో హేతువులు చెప్తారు. మేము లోకానుగ్రహం కోసం అలా చేయాలి, లోక సంగ్రహం కోసం చేయాలి, శ్రీకృష్ణుడు అలా చేయాలని చెప్తాడు. అంటే ఏవో హేతువులు చెప్పి చెప్తారు పెద్దలు, పండితులు ఎలా అయినా చెప్పగలుగుతారు. కానీ మరి శంకరులు అయితే అలాంటి కలగాపులు కానీ ఆయన చూస్తారు. విరోధము చెట్టి వెలుగు కలిసి ఉండవు. కర్మ నిమిత్త ప్రత్యయము, విద్యా ప్రత్యయము అలా విడదీయాలి. ప్రత్యయో వివచనం కదా. ఏ థింకింగ్ని బట్టి కర్మ చేస్తాడో, ఏ థింకింగ్ని బట్టి జ్ఞానాన్ని కలిగి ఉంటాడో, ఆ రెండు థింకింగ్లకి గుర్తు కుదరదు, విరోధం. ఇప్పుడు దేవత నాకంటే వేరే ఉంది, నేను పూజించాలి, అది కర్మ నిమిత్త ప్రత్యయం. ఆ దైవము నేనే, నా స్వరూపమే దైవత్వము, నాకంటే భిన్నంగా దైవత్వము లేదు, అది విద్యా ప్రత్యయం. ఈ రెండింటికి పొంతన ఎలా కుదురుతుంది, విరోధం రాలేదు. దీన్ని సంగ్రహవాక్యము అంటాం. ఈ సంగ్రహవాక్యాన్ని నేను 24వ తారీఖు మరింత వివరణ చెప్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పూర్వపక్షాన్ని నేను నిర్వహించగలుగుతానా అని డౌట్ వచ్చినా నిర్వహించిన ఏదో ప్రతి ఒక్క మరో సందర్భంలో అయితే మరింత చలాకీగా నిర్వహించేవాడినేమో అక్షరం చేసి. ఈ ఘట్టము చాలా గట్టిది. నాకేమనిపిస్తుందంటే ఫైనల్గా మన మతాధికారులు, ధర్మాధికారులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా శంకరులు చెప్పిన జ్ఞానకర్మ దేన్ని కాదన్నారో దాన్నే పట్టుకుని వెళ్ళాలనుకున్నారా అన్నట్టు అనిపిస్తుంది. అది చూసి ఒకప్పుడు ఆశ్చర్యం కలుగు. పైగా శంకరులు అంటే దానికి ఏవో హేతువులు చెప్తారు. మేము లోకానుగ్రహం కోసం అలా చేయాలి, లోక సంగ్రహం కోసం చేయాలి, శ్రీకృష్ణుడు అలా చేయడం చెప్తాడు. అంటే ఏవో హేతువులు చెప్పి చెప్తారు పెద్దలు, పండితులు ఎలా అయినా చెప్పగలుగుతారు.
కానీ మరి శంకరులు అయితే అలాంటి కలగాపులు గారిని చూస్తారు.